ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మిగిలిన మాటల్లో కూడా మీ సహాయం మాకు అనుగ్రహించండి. వచ్చిన మేము కాలయాపన చేయక మా జీవితాలకి శక్తివంతమైన పునాదును వచ్చి మేము నేర్చుకునే ప్రయత్నం చేయించుండగా క్షమించండి. మరలా జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం మేము చేయించుండగా మాతో మీరు మాట్లాడండి. మీ సహాయం లేకపోతే మేమేమి మాట్లాడలేము తండ్రి. మా హృదయాల్లో ఉన్న ప్రతి ఆందోళన, సమాధానం లేని ప్రతి పరిస్థితిని పక్కకు త్రూసివేసి మిలువైన మాటలకు తండ్రి శివనొగ్గే మనస్సును తండ్రి ప్రత్యక్షంగాను పరోక్షంగాను వింటున్న మా అందరికీ దయచేస్తారని కోరుతూ తండ్రి, మా జీవితం, మా నిరీక్షణ, మా ప్రమాణం తండ్రి, మా ఆధారం అన్నిటికీ మూలమైన తండ్రి పునరుద్ధానమును గూర్చి ధ్యానించుట మాతో మాట్లాడతారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. అమ్మాయి, కొంచెం జాగ్రత్తగా విందాం. చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వచనం. వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి తగలదు. యాలియనగా సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించు. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివే. కొంచెం జాగ్రత్తగా వింటాం. ఈ వచనాన్ని అనేక మార్లు మనం చదివేస్తాం. నిత్యత్వపు జీవితాన్ని గూర్చిన ఊపిరి లాంటి వచనం ఈ ప్రకటన గ్రంథంలో రాయబడిన వచనం. కొంచెం శ్రద్ధగా వినండి. ఈరోజు మాటలు మరొక్కసారి మనం ధ్యానిస్తే మన బ్రతుకుల యొక్క జీవన శైలి వేరుగా ఉంటుంది. కరోనాకి మందు లేని ఈ టైంలో ఒక ఆయన ఒక పేషెంట్ని హాస్పిటల్లో పెట్టి అతనికి బెత్తిచ్చి 15 లక్షల రూపాయలు వసూలు చేసి ఇంటికి పోయి 7 నెలలు కాపురం పెట్టుకోమని సెలవిచ్చాడు. ఆ లైన్ మీకు అర్థమవుతుందో లేదో, కరోనాకి మందు లేని టైంలో హాస్పిటల్లో బెత్తిచ్చినందుకు కాస్ట్ ఎంత? 15 లక్షలు. కరోనాకి మందు లేదు, ఒకవేళ మందున్నా మరొక వ్యాధి రాదనడానికి గ్యారంటీ లేదు. కరోనా కాకపోతే మరొకటి, మరొక వ్యాధి కాకపోతే మరొక వ్యాధి, చివరికి గాలి పీల్చినా చచ్చిపోయే వ్యాధులు కూడా వస్తాయి. ఒక వ్యాధిని వెంబడి ఒక వ్యాధి వచ్చినప్పుడు 2 లక్షల రూపాయలు మనం ఖర్చు పెడితే కానీ హాస్పిటల్కు బెత్త మనకు దొరకలేదే. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే ఆకలి ఉండదట, దాహం ఉండదట, సూర్యునితో పనే లేదట, వడగాలి తగలదట, సింహాసనం మీద కూర్చున్న దేవుని దగ్గర ఉన్న గొర్రె పిల్ల మనకి రక్షణ వలయముగా ఉండి అసలు ఏడుపు, బాధ, కన్నీళ్ళు, కష్టాలు ఏమీ లేకుండా ఎవర్ లాస్టింగ్ లైఫ్లో ఎవ్రీ టైం మనం అనుభవించేది ఏంటంటే జాయ్ఫుల్ లైఫ్ అని రాయబడింది. నిత్యత్వంలో మనం ఎలా ఉంటామంటే ఆనందిస్తూ ఉంటాం. మీరు అనుకోవచ్చు 10 రూపాయలు ఖర్చు లేకుండా ఒక పెన్న రాదు, పావలా ఖర్చు చేయకుండా ఒక వస్తువు మన చేతిలోకి రాదు. అలాంటిది ఇలాంటి ఆనందభరితమైన జీవితాన్ని దేవుడు నాకు ఎలా ఇస్తాడంటే బైబిల్ చెప్తున్న స్టేట్మెంట్ ఏంటంటే ఫ్రీ అన్నట. మరి 15 లక్షల వైరస్కి అవసరం లేదు. మరి వ్యాధులు వచ్చిన దానికి వైద్యానికి ఖర్చుబాటు అవసరం లేదు. ఒక ఇంట్లో మనం ఉండాలి అంటే దానికి రెంట్ ప్లేస్ చేయాలి.
ఒక ఉద్యోగం మనం చేయాలంటే కష్టపడాలి. మరి ఇలాంటి లైఫ్ నాకు దేవుడు ఇస్తాడంటే నేను చేసేది ఏముంది, నువ్వు చేసేది ఏమీ లేదు, కానీ దేవుడు మనకిచ్చే దేవుడు చెప్పిన ఉచితం అన్నాడు. ఉచితం అన్నదాన్ని వచ్చేసింది లే అనుకుంటే సరిపోదట, నువ్వు బిలీవ్ చేయాల్సిన ఒక విషయం ఉందట. నమ్మండి అన్న ఒక్క మాటలో నిత్యత్వాన్ని గుప్తీకరించి దాచి మన కొరకు భద్రం చేశాడట. జాగ్రత్తగా విన్న ఈరోజు ఒక మంచి మాటలో ఒక ఇమేజ్ చూడండి, పనిచేస్తుందా? ఆ ఇమేజ్ ఏంటో నాకు చెప్పండి. మేము మేధావులంటే మాకు ఏం చేయించకండి అనకండి, కొంచెం చూడండి, చూద్దాం ఆ ఇమేజ్ మీకు ఏం కనబడుతుంది. ఎన్నో మార్లు మనం వినేసింది ఏంటో చెప్పిన పునరుద్ధానాన్ని గూర్చిన సిహనములు అంటారు, రిజరెక్షన్ అన్నాడు ఇంగ్లీష్లో. రిజరెక్షన్కి సంబంధించిన బైబిల్లో డాక్టరీన్ ఉంది. అర్థమవుతుంది లేదా అధ్యక్ష? మరలా పునరుద్ధానానికి సంబంధించిన సిద్ధాంతము అది. ఏం కనబడుతుంది? ఒకటే ఒకటే. ఫస్ట్ది ఫస్ట్ చూద్దాం. లాజర్ గారు వద్దు మనకి ఇంకా అది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మూడు సిలువలు. ఎవరు అవి? ఎవరు ఆ మూడు సిలువలు? మేము చూడలేదండి ఆ రోజు అనుకోండి. బైబిల్లో చూసాంగా ఎవరివి? మధ్యనున్నది ఖచ్చితంగా ద లార్డ్ మెస్సయ్య. అటువైపు ఇటువైపు ఉన్నది ఎవరు? ఎవరు చెప్పండి? క్రిమినల్స్, ముద్దాయిలు. ముద్దాయిలు అనకూడదు, నేరస్తులు. ముద్దాయి వేరు, నేరస్తులు వేరు. నేరస్తులు, శిక్ష విధింపబడిన నేరస్తులు. ఓకే, మూడు సిలువులు ఖాళీ అయ్యాయి. ఎందుకు ఖాళీ అయ్యాయి? వారు శవాలను దించేశారు. ఎక్కడ దించేశారు? మధ్యలో ఉన్న ఖైదీ యొక్క, మధ్యలో ఉన్న నేరస్తుని యొక్క దేహం ఇదిగో కనబడుతుంది వస్త్రం. ఆ వస్త్రాలకు చుట్టి రాతి సమాధులాయన్ని పెట్టేశారు. మరి మిగిలిన ఇద్దరిని ఏం చేశారు? వారు మోకాళ్ళు ఎరగొట్టి పక్కన ఒక కెనాల్ ఉంటుంది, మీకు చాలాసార్లు చెప్పాను, అందులోకి ఇసిరేశారు. నేరస్తుల్ని జాతీయ సంస్కరణ ఉద్యమంలో పిరంగులు పేల్చి గౌరవించినట్టుగా గౌరవించరు ఎవరు? రోమ ప్రభుత్వమే, ఏ ప్రభుత్వమే, నేరస్తులు నేరస్తులే, ఇసిరేస్తారు. కానీ ఈయన మాత్రం ఎందుకు ఇసిరేయలేదంటే, ఈయన మీద కొన్ని బిగ్గెస్ట్ క్యారెక్టర్స్ ఫాలో అయ్యాయి. అందులో బిగ్గెస్ట్ క్యారెక్టర్ ఎవరు మనకు తెలుసు? ఎవరు? అరిమతయ్య యోసేపు. అరిమతయ్య యోసేపు గారు రికమెండేషన్ చేయడం, లెటర్ తెచ్చుకోవడం, బాడీ మాకు అప్పగించండి అనడం, ఆ బాడీని తీసుకెళ్ళి ఆ రాతి సమాధిలో పెట్టడం. పెట్టబడిన సమాధి ఉన్నపాటుగా ఖాళీ అయిపోవడం, దీనినే పునరుద్ధానం అన్నారు. వినేసి 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 అలవాటు అయిపోయిన పదవేడు చెప్పండి, పునరుద్ధానం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, పునరుద్ధానం అంటే ఏంటి? మిమ్మల్ని అడుగుతున్నాను, నేనే అడుగుతున్నాను, మీరే చెప్పండి. ఈరోజు నేను క్వశ్చన్ అడుగుతున్నాను, పునరుద్ధానం అంటే ఏంటి? చెప్పకపోతే మరలా మరలా చెప్తున్నాను, టైము చెప్పండి, మూడవచ్చుగాక చెబితే టైం గంటలోనే వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే నాకు కూడా లో ఫీవర్ ఉంది, త్వరగానే వెళ్ళిపోతాం. పునరుద్ధానం అంటే ఏంటి అసలు? పునరుద్ధానం అనగా రెండు ఆన్సర్ చెప్తారు, రెండింటి ఏదో మీరు సెట్ చేయండి. పునరుద్ధానం అనగానే మరణించిన వారు తిరిగి లేవడం. పునరుద్ధానం అనగానే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేవడం. రెండిట్లో ఏది? చూసారా ఎంత ఫూలిష్గా, ఎంత డిగ్నిఫైడ్గా, ఎంత క్లాసిక్గా మనం చర్చికి అలా వచ్చి అలా కూర్చుని లగ్జరీ భక్తిని కొనసాగిస్తూ ఉండడానికి రిజరక్షన్ ఆఫ్ డాక్టరీన్లో మినిమం కామన్ సెన్స్, మినిమం నాలెడ్జ్ మనకు లేదని ఇట్టే మనకు అర్థమైపోతుంది. చూడండి, మీకు అర్థమవుతుందో లేదో. సిగ్గుపడాల్సిన సంగతులు ఏంటో చెప్పిన పునరుద్ధానం గురించి బేసిక్ నాలెడ్జ్ మనకు లేకపోతే, నాలెడ్జ్ అని కూడా అనకూడదు దాన్ని, నా నిరీక్షణకు ఆధారం అది, దాని మీదే సరి అయిన బేస్మెంట్ నాకు లేకపోతే నేనేం గడిస్తున్నాను భక్తిని? నాకేమర్థం అవుతుంది భక్తి? నేను మరలా అడుగుతున్నాను, పునరుద్ధానం అంటే
మరణించిన వారు తిరిగి లేవడం, పునరుద్ధానం అంటే యేసుక్రీస్తు లేవడం. రెండిట్లో ఏది? తూచి మగేది వెళ్ళదనుకోండి, రెండిట్లో ఏది? మరణించిన వారు తిరిగి లేవడం పునరుద్ధానము కాదు. ఎట్లా ఎట్లా చెప్పగలవంటే ఇప్పుడు మనం ఇమేజ్ చూద్దాం. ఒకసారి అయింది కట్లు కట్టబడిన ఆది, అది చూడండి. లాజరు గారు మరణించి తిరిగి లేచాడు. యేసుక్రీస్తు వారితో పాటు అనేకుల శరీరాలు లేపబడ్డాయి. పాత నిబంధనలో ప్రవక్తల కాలంలో వారి పిల్లలు లేచారు, వారి యజమానులు లేచారు. యేసుక్రీస్తు వారు అనేక మందిని బతికించాడు. ఇప్పుడు అంటున్నాను, వీళ్ళందరూ ఏ కేటగిరీకి సంబంధించిన వారంటే మరణించి తిరిగి లేచిన వారు. ఇప్పుడు అంటున్నాను, మరణించి తిరిగి లేచిన వారు పునరుద్ధానం చెందారని అనొచ్చా? మరలా, మరణించి తిరిగి లేచిన వారు పునరుద్ధానం చెందారని అనొచ్చా? అనొచ్చు అనకూడదు మనకు తెలియాలంటే రిజరక్షన్ ఆఫ్ డాక్ట్రిన్ మనకి తెలియాలి. అందుకే దాని డాక్ట్రిన్ అన్నారు దాన్ని. మీరు కొత్త నిబంధనలు ఉన్న ప్రతి వచనాన్ని మీరు కదపండి, ప్రతి ప్రసంగాన్ని మీరు లేవనెత్తండి, ఎవరినైనా మీరు అడగండి, ద న్యూ టెస్టమెంట్ బేర్స్ విట్నెస్ టు ది రిజరక్షన్ ఆఫ్ క్రైస్ట్ అనే మీకు డైరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. కొత్త నిబంధన అంతా, ఓల్డ్ టెస్టమెంట్ అంతా, మొత్తం అంతా మీకు ఇచ్చేది ఒకే ఒక్కటి, పునరుద్ధానం. బయట మతాలు పునరుద్ధానం గురించి మాట్లాడు, సైంటిస్టులు పునరుద్ధానం గురించి మాట్లాడు, చరిత్రకారులు పునరుద్ధానం గురించి ఇష్టపడరు. కొరకు క్రైస్తవ బిలీవర్కి ఉండాల్సింది ఏంటి చెప్పినా, పునరుద్ధానం అనేది నాకు పునాది. నాకు చరిత్ర చెప్పినా చెప్పకపోయినా, సైన్స్ ప్రూవ్ చేసినా చేయకపోయినా, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మనకన్న మేధావులు పునరుద్ధాన విషయంలో మనల్ని క్వశ్చన్ చేయొచ్చు. వాళ్ళు ఇష్టపడినట్టుగా మన ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ మనం ఇవ్వలేకపోవచ్చు, మన దగ్గర లేకపోవచ్చు, బైబిల్లో ఉన్నా మనం వివరించలేకపోవచ్చు. బట్ నా విశ్వాసం ఏంటి తెలుసా? ఆయన మరణించి తిరిగి లేచాడు. ఇది అంతేగా, అది అంత బలంగా నమ్మకపోతే నా విశ్వాసానికి అర్థమే లేదు. చాలాసార్లు మనం అపోలజెటిక్ అనే స్టైల్లో మనం ఒకసారి ఆర్గ్యూ చేసాం ఇదే సబ్జెక్ట్ని. ఇప్పుడు అది కాదు, మనకు కాదు, కామన్ బిలీవర్కి, ఒక సామాన్యమైన విశ్వాసికి పునరుద్ధానం అనే సిద్ధాంతం, పునరుద్ధానం అనే పునాదిని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు మీరు చూడండి, లాజరు గారు మరణించి తిరిగి లేచారు. అది పునరుద్ధానం అనకూడదంటే పండితులు బైబిల్ ఎరిగిన వారు, థియాలజీ తెలిసిన వారు ఎవరు? లాజరు పునరుద్ధానం చెందాడని అనరు. మరణించిన వారు అనేక మందిని యేసుక్రీస్తు వారు అపోస్తులు బతికింపజేశారు, వారు పునరుద్ధానం చెందారని అనరు, అనకూడదు, మనం అసలు అనకూడదు. ఎందుకంటే ఫుల్ఫిల్ చేయబడింది కృత నిబంధన, అన్ని సాక్ష్యాలతో మనకున్నాయి. ఇప్పుడు మనం అనడానికి వీల్లేదు, మరి లాజరు వీళ్ళందరినీ మరి మరణించి తిరిగి లేచిన దాన్ని భాష ఏంటి అంటే, ఒకే ఒక్క భాష అర్థం ఏంటో చెప్పినా, వారు మరణాన్ని వాయిదా వేసుకున్నారు అంతే. అర్థమైపోతే ఇంక అంతే, ఇక వారు మరణాన్ని ఏం చేశారు? వాయిదా పోస్ట్ పోన్ చేసుకున్నారు. అంటే ఈరోజు చచ్చిపోవాల్సింది ఇంకో 4 రోజులు గీసుకున్నారు, ఈరోజు చనిపోవాల్సింది ఇంకో 4 సంవత్సరాలు గీసుకున్నారు, ఈరోజు చచ్చిపోవాల్సింది ఇంకో 40 సంవత్సరాలు గీసుకున్నారు. మరణాన్ని వాయిదా వేసుకున్నారే తప్ప వారు పునరుద్ధానం చెందలేదు. ఎందుకు చెప్పినా, వారు మరలా మరణించారు. మరి యేసుక్రీస్తు దగ్గరికి పునరుద్ధానం అనే పదం ఆయనకే ఎందుకు వర్తిస్తుందంటే, ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, ఇక మరలా ఎప్పటికీ మరణించాడు. అది మన బేస్మెంట్. అంటే ఇన్ని వ్యాధుల మధ్య, ఇన్ని ఇబ్బందుల మధ్య, ఇన్ని మోసాల మధ్య, ఇన్ని తాత్కాలికమైన జీవితంలో చిందరవందర అయిపోయిన మన బ్రతుకుల్లో మన హోప్ ఏంటంటే, ఒకే ఒక్కటి, నేను నమ్మేది నేను ఒకరోజు లేస్తా. లేస్తే ఏముంటుంది ఆ జీవితంలో అంటే, ఇప్పుడు చదవండి ప్రకటన గ్రంథం 7:16 వారికి కమ్మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను
వారికి ఉండదు. పునరుద్ధానం చెందిన తర్వాత లైఫ్ ఎట్లా ఉంటుందంటే ఆకలితో పనే లేదట. ఈరోజు అబద్ధాలు మోసాలు ఎత్తుగళ్ళు పగలు ప్రతీకారాలు దేని కొరకంటే మధ్యప్రదేశ్ కొరకు కాదు చెప్పండి, పొట్ట కోసమేగా. ఒకరికి అబద్ధాలు చెప్పాలన్నా ఒకరి మీద మనం కోపం పెంచుకోవాలన్న కారణం ఏంటి? మనకు సౌఖ్యవంతమైన మనకి కావలసినవి రాకపోతే అన్నిల మీద తిరగబడతాం, ఇంకా మన చుట్టాల మీద తిరగబడతాం, తల్లిదండ్రుల మీద కూడా తిరగబడతాం. ఎందుకు? ప్రాపర్టీ. దేనికి ప్రాపర్టీ అంటే దేనికి చెప్పండి చెప్పండి? ఆకలి కోసమే. దొంగతనం ఎందుకు చేసేవరా చెప్పండి? నీతిగా చెప్పాడు దొంగ ఏమని, ఆకలేసింది అన్నాడు. అబ్బా మళ్ళీ దొంగతనంలో ఏంటి నీతి? నువ్వెందుకురా ఆ గోడ దూకావంటే ఆకలేసిందండి, వాళ్ళు వండుకున్నది పట్టుకెళ్ళిపోయినాయి. అలాంటి బ్యాచ్ని కూడా దేవుళ్ళు అన్నారు, మరి ఏం చేస్తాం? అది మన మైథాలజీ. మీరు ఎక్కడైనా చూడండి, ఏదైనా మీరు ఎతకండి, ఆకలి చుట్టే చివరికి నీ ఒళ్ళెంతకు అమ్ముకుంటున్నావు అమ్మాయి తప్పు కదా అని ఒక స్త్రీని అడిగితే ఆమె ఏమంటారు చెప్పండి? పట్టుకూరు కోసం ఏం చేయమంటారండి? చూడండి, ఎక్కడికి పండి, ఆకలి కొరకు పడని తిప్పలు మనిషికి లేవట. ప్రభు అంటున్నాడు మీకు ఆ తిప్పలేక ఉండో, ఆ బాధలేక ఉండో. ఎండకు పోయి ఎండిపోవాల్సిన అవసరం లేదు, వానకు తడిచిపోవాల్సిన అవసరం లేదు, పరిగెట్టాల్సిన అవసరం లేదు, ఊపిరి తీసుకోలేంత ఉక్కిరి బిక్కిరి అయిపోయే పరిస్థితులు లేవు. అసలు మీకు ఆకలి ఉంటేగా ఇవన్నీ ఉండేవి, అదే ఉండదన్నాడు. మీరు అనుకోవచ్చు ఆకలి ఉండదంటే అంటే మనకి బాడీ కూడా ఉండదా అనుకుంటాం మనం. నో, మనకు బాడీ కూడా ఉంటుంది. ఈ శరీరమే ఉంటుందా? ఈ శరీరం ఉంటుంది. కానీ ఎక్కువ మంది వచ్చినాన్ని దీని తీవ్రతను ఎలా అర్థం చేసుకున్నారంటే, పాత బ్లాక్ అండ్ వైట్ మూవీలో అలా ధూపం అలా ఎగిరిపోతుంటే చిన్న చిన్న జ్యోతులు అలా తూరేగల్లా ఎగురుతుంటాయి, ఏంటి ఆత్మలట. అది కాదు, అది జస్ట్ ఊహాజనకం అంతే. ఏదో ధూపం లేచిపోతుంటే ఆ ధూపం మధ్య నుంచి, లేదా ధూపం సమాధుల మీద లేచిపోతుంటే ఆ సమాధుల్లో నుంచి ఏదో ఎలుగు సర్వవేగముగా రాకెట్ ఎగిరిపోతున్నట్టుగా ఆత్మ ఎగిరిపోతున్నట్టు మనం చూపిస్తారు. అది కాదు, అలా బైబిల్ చెప్పలా. అందుకే దీన్ని ఏమన్నారంటే పునరుద్ధానం అనేది ఒక డాక్టరీన్. అది దాన్ని తెలుసుకోవాలి, దాని గురించి మనం ఆలోచించాలి, దాని మీద నమ్మకం మనం ఉంచాలి. బయట వారు అంటారు అక్కడ వరకు ఎందుకండి, దగ్గర దగ్గరకున్నా కొన్ని రిలీజియన్స్ ఉన్నాయి, మతాలు ఉన్నాయి బైబిల్కి దగ్గర దగ్గరగా, పేర్లు చెప్పకూడదు కానీ, వాళ్ళు కూడా పునరుద్ధానాన్ని ఒప్పుకోరు. వాళ్ళు అడిగే లాజికల్ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయలేము. కానీ బైబిల్ ఏమంటుందో చెప్పిన ఒక విశ్వాసికి, నా విశ్వాసం పునరుద్ధానమే, నా ఆధారం పునరుద్ధానమే, నా ప్రమాణము పునరుద్ధానమే, నాకు టోటల్గా నా లైఫ్కి ఈరోజు యాంగర్ లాంటిది ఏంటంటే చెప్పండి, పునరుద్ధానమే. అంత గొప్పదా? దాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి అంటే లాజరును చూస్తే అర్థమవుతట. ఏలియా ఎలీషా లాంటి వారు లేపిన వారు ఎవరైతే ఉన్నారో వారిని చూస్తే అర్థమవుతట. ఎవరైతే ఉన్నారో, యాయిరు కుమార్తెను కానీ తబితాను కానీ ఎవరిని చూసినా అర్థం కాదట. మరి నేను ఎలా అర్థం చేసుకోవాలి లైఫ్ అంటే, పునరుద్ధానం అంటే ఏంటి అసలు? పునరుద్ధానం అంటే ఏంటి? దాన్ని ఎలా నేను అర్థం చేసుకోవాలి? పునరుద్ధానం అనే దాన్ని ఎందుకు నేను అంత తీవ్రంగా ఆలోచించాలంటే, అది ఆలోచించకపోతే నేను చెప్తున్నాను అసలు మనం బైబిల్ ఎందుకు పట్టుకున్నాం కూడా మనకి చెప్పండి, తెలియదుగాక తెలియదు. మనం గుడ్డిగా మూడెక్కలాగా రెండెక్కలా మనం నేర్చుకున్నది ఏంటి చెప్పనా? చెప్పండి. ఆయన పుట్టాడు, మరణించాడు, తిరిగి లేచాడు, మరలా వస్తాడు, అయిపోయింది. పుట్టాడు ఓకే డిసెంబర్లో, మరణిస్తాడు ఆయన ఓకే, తిరిగిలేచాడు. మీరు బాగా ఆలోచించండి, క్రిస్మస్ సెలబ్రేషన్కి ఇచ్చినంత బేస్మెంట్ క్రిస్టియానిటీ దేనికి ఇవ్వలేదు చెప్పండి? రెజరెక్షన్కి ఇవ్వలేదు, పునరుద్ధానానికి ఇవ్వలేదు. ఎందుకు? ఏమో ఏమో ఏం బిలీవ్ చేశారో నాకు తెలియదు. క్రిస్మస్కి జరిగినంత సెలబ్రేషను పునరుద్ధానానికి జరగదు, ఏదో అలా పొడి పొడిగా తాత్కాలికంగా అలా వెళ్ళిపోతుంది. తెలుసని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఈరోజు కనుక ఇది మీరు సరిగ్గా వినకపోతే నేను చెప్తున్నాను, దేవుడు దృష్టిలో మీరు అందరూ ఎలా ఉంటారు చెప్పనా? ఈ లోకంలో ఉన్న వారందరి కన్నా చెప్పండి దౌర్భాగ్యం అనే ఒక రాడికల్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఎవరు? పౌలు గారు. ఆ రాడికల్ స్టేట్మెంట్ ఆయన ఎక్కడ ఇచ్చాడు చెప్పండి? అందరూ అన్నారట చనిపోయిన వాళ్ళు లేవరమేటయ్యా అన్నారట.
ఇలాంటి బోధ మేము ఎప్పుడు వినలేదు. ఇలాంటి బోధ మాకు చెప్తే ఏంటంటే ఆయన అన్నాడు, నా విశ్వాసం యేసుక్రీస్తుని ఈ జీవిత కాలం మట్టుకే నేను నమ్ముకుంటే నాది వేస్ట్ లైఫ్ అన్నాడు. మరి నువ్వు ఎందుకు నమ్ముతున్నావు పౌలు అని అడిగితే, నా నిరీక్షణ నా ఆధారం ఇది కాదు. ఆయన లేచాడు, ఆయన లేస్తే నీకేటంటే చాలా ఉంది అందులో అన్నాడు. ఆయన ఫస్ట్ ఫ్రూట్ ప్రథమ ఫలము ఆయన, నెక్స్ట్ ఫలముల్లో ఉండేది నేను అన్నాడు. ఎలా పౌలు అంటే, పౌలు గారు వివరించలేదు కానీ ఒకే దిక్కున మనకి బైబిల్ వివరించింది. బైబిల్లో చూద్దాం, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. పునరుద్ధానం ఏంటి అసలు? పునరుద్ధానం గురించి లాజర్ చనిపోయినట్టుగానే యేసుక్రీస్తు చనిపోలేదు అన్నది మనం ఆలోచించాం. మరి పునరుద్ధానం అంటే ఏంటి అంటే, మీరు జాగ్రత్తగా, నేను కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించాను. యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన మరణమునకు ముందున్న జీవన శైలి జీవితమే మరణించి తిరిగి లేచా కూడా చెప్పండి ఉంది. పునరుద్ధానం అనగానే అది ఒక తన్మయత్నం, అదేదో ఒక మహిమ అనేసి ఏదో ఆ 3D, 4D, 8D లాగా అలా ఊహించుకోకండి. అది కాదు పునరుద్ధానం అంటే. ఏంటంటే మరణానికి ముందు ఎలాంటి శరీరం ఉందో మరణం తర్వాత అలాంటి శరీరపు లక్షణాలే ఉన్నాయి. అంటే శరీరం కంటిన్యూ అయిందన్నమాట, అదే దేహం ముందుకెళ్ళిందన్నమాట. ఇంత సీరియస్గా మనం ఎందుకు ఆలోచించాలంటే, కలము చచ్చిపోతున్నారు అందరూ ఒకరోజు, మనం కూడా చనిపోతారు అందరూ, ఏదో ఒకరోజు అందరం చనిపోతాం. అయిపోలేదు ఆ రోజు, అయిపోయిందనుకుంటే ఫిలాసఫీ ఏమొచ్చింది చెప్పినా, మరణించిన వాడు చెప్పండి పుట్టక తప్పదు, పుట్టినవాడు గెట్టక తప్ప. ఒకరోజు ఫిలాసఫీ ఆగిపోద్ది. ఆల్రెడీ పునరుద్ధానంతో ఎప్పుడో ఆగిపోయింది. ఇలాంటి ఫిలాసఫీలు లోకంలో ఉన్నాయి, అవన్నీ అర్థరహితం, అర్థం కానివి. బైబిల్ మనకి ఏం చెప్తుందంటే, లైఫ్ అనేది ఎండ్ అయిపోదట, కొనసాగుద్దట, కంటిన్యూస్లో ఉందట. ఎట్లా పునరుద్ధానం నేను ఎలా అర్థం చేసుకోవాలంటే, యేసుక్రీస్తుని చూడండి, ఆయన లేచిన తర్వాత శిష్యులకి ఏం చూపించాడు? ఆయన గాయాలు చూపించాడు. తోమ అడుగుతున్న రోజు ఏమని, తోమ మీరు ఆయన అనడానికి నాకు ఆధారం ఏంటంటే, ఏలు పెట్టి చూడవయ్య తోమ అన్నాడు. ఏంటి ఆ గాయం? ఏంటి? సిలువు మీద సైనికుడు పొడిచాడు ఆయన్ని బల్లెంతో. చేతులకు గాయాలు చూపించాడు, పక్కన గాయాలు చూపించాడు. ఈ గాయాలు ఎప్పుడయ్యాయి చెప్పండి? పునరుద్ధానానికి ముందయ్యాయి. బాగా వినాలి, బాగా వినాలి. వెండు ఇంట్రెస్ట్ లేకపోతే చిన్న సింపుల్ లాజిక్ అనుకుంటారో, మ్యాజిక్ అనుకుంటారో, రాయితీ అనుకుంటారో అనుకోండి, నేను ఇలా రెఫరెన్స్ వస్తానుగా, అప్పుడు అలా లేచి అలా వెళ్ళిపోండి అంతే. ఉన్నారు లేదు కూడా తెలీదు, కానీ విన్నప్పుడు మాత్రం జాగ్రత్తగా వినకపోతే స్పీకర్ చాలా డిస్టర్బ్ అవుతాడు. మరి జాగ్రత్తగా వినండి. ఇష్టం లేకపోతే నేనేమనుకోను, జాగ్రత్తగా అలా వెళ్ళిపోండి లేచి, నేనేమనుకోను. నేనేమనుకున్నా పర్లేదు, కానీ ఆయన అనుకోకూడదు. ఎవరు బాగా ఎక్కువైందండి, నీ కొవ్వటి ఏంటంటాడు ఎవరు, దేవుడు కొవ్వద్దు కరిగించేస్తాడు. జాగ్రత్త. 7వ అధ్యాయం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వచనం మరలా వద్దాం ఒకసారి. వారికి మీదట సూర్యుని ఎండైన ఏ వడగాలైన తగలదు. ఎప్పుడు ఇది? ఎప్పుడు? ఇప్పుడు కాదు, ఇప్పుడు మరణించి లేచేది కాదు, ఒకరోజు లేస్తామట. అసలు అపోస్తులు భుజాల మీద వేసుకుని తిరిగిన వార్తలో గుప్తమైన మూల సూత్రము సిద్ధాంతం ఏంటంటే, ఏంటి చెప్పండి? పునరుద్ధానం. ఇంకా మీరు ఆలోచించండి, యేసుక్రీస్తు వారు దేహం ఎట్లయితే ఉందో మన దేహం అట్లానే ఉంటుందట. అంటే మరణానికి ముందు ఆయన శరీరానికి గాయాలు ఉన్నాయి. ఆ గాయాలు ఎవరికి చూపించాడు? శిష్యులకు చూపించాడు. ఇంకొక మాట కొంచెం ముందుకెళ్ళి, మరణం తర్వాత ఆయనకి జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. చాలామంది క్వశ్చన్స్ అడుగుతారు, మరణించిన వారికి జ్ఞాపకం ఉంటాయా? పునరుద్ధానంలో అప్పుడు ఎవరెవరు మనవల్లో తెలుస్తుందా? బైబిల్ అంటుంది తెలుస్తాయి. అంటే యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత తన శిష్యులు ఎవరో ఆయనకి తెలుసు, ఆయన ఎక్కడున్నాడో ఆయనకి తెలుసు,
ఆయన దేహానికి ఏం జరిగిందో ఆయనకు తెలుసు. అంటే పునరుద్ధానం నాకు ఎలా ఉంటుంది అంటే అదిగో అచ్చు ఆయనకి లాగే ఉంటుంది. ఎలా ఉంటుంది? యేసుక్రీస్తు వారు ప్రథమ ఫలం, ఫస్ట్ ఫ్రూట్ అని రాయబడింది బైబిల్లో. ప్రథమ ఫలం ఆయనైతే నెక్స్ట్ ఫలాలు ఎవరట? ఆయన నమ్మిన వారు. అంటే పునరుద్ధానంలో లైఫ్ అనేది ఎట్లా ఉంటుంది, జీవం అనేది ఎట్లా కొనసాగుద్ది, జీవం అనే దానికి ఉనికి ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు నేను ఎలా ఉన్నానో, ఇప్పుడు నేను ఎలా ఉన్నానో, ఈ తత్వం కొన్ని మార్పులు చెందినా ఆ యొక్క తత్వంలో ఉన్న మూలాలు మాత్రం ఎక్కడికి పోవట. గాయాలు ఎక్కడికైనా పోయాయా? పోలేదు. నెక్స్ట్ ఆయన జ్ఞాపకాలు ఎక్కడికైనా పోయాయా? పోలేదు. ఇంకా విచిత్రం ఏంటి చెప్పనా, ఆయన్ని గుర్తుపడుతున్నారు ఎవరు? శిష్యులు. చాలామంది అడుగుతారు క్వశ్చన్ ఏమని, ఆ రోజు మన వాళ్ళు ఎవరో తెలుస్తుంది ఏంటంటే, చెప్తుంది బైబిల్ తెలుస్తుంది. ఇక మావాడే లావుగొట్టాడు పొట్టాడిదే అంటే ఆ రోజు ఆకారం అలా ఉంటుంది అంటలేదు, కానీ జస్ట్ ఫన్నీగా నాటున్నా. తెలుస్తుంది ఆ రోజు, గుర్తుపడతాం ఆ రోజు. మన వారందరూ మనకి తెలుస్తారు ఆ రోజు, ఎవరు మనవారో, ఎవరు కానివారో, ఎవరు నరకానికి పాత్రలో, ఎవరు పునరుద్ధానంతో మనతో ఉన్నారో, ఆ రోజు అన్ని జ్ఞాపకాలు కూడా అర్థమవుతాయట. భూమి మీద మనకు జరిగిన మంచి, భూమి మీదకు మనకు జరిగిన కీడు, భూమి మీద మనకు జరిగిన ప్రతి సంతోషము, ఆనందము, బాధ, కన్నీరు అన్ని జ్ఞాపకం ఉంటాయి. కానీ అవి ఉండవు, ఒకే ఒక్క సంతోషం ఉంటుంది. మీకు అర్థమవుతుందో లేదో, పునరుద్ధానంలో ఏముంటాయంటే జ్ఞాపకాలు కూడా ఉంటాయి. పాత జీవితం యొక్క, శరీరం యొక్క చెప్పండి, ఆ గుర్తులు కూడా ఉంటాయి. విచిత్రం ఏంటో చెప్పనా, శిష్యులు ఆయన గుర్తుపెట్టారట. అంటే ఆయన లైఫ్ ఏదైతే ఉందో, 33.5 సంవత్సరాల జీవితం, అది ఆగిపోలేదు పునరుద్ధానంతో, ఎండ్ అయిపోలేదు, మరి కంటిన్యూ అవుతుంది. నిశ్చత్వం అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, నిశ్చత్వం అనగానే ఏదో అయిపోయి ఇంకా అయిపోద్ది అనుకోకండి. ఏదో అవుద్ది, రెప్పపోటం మారుద్ది కాదంటలేదు, కానీ ఇవన్నీ అక్కడితో ఆగిపోయి అనుకోకండి. వీటికి ఇంకా మహిమా రూపం వస్తుందట. వీటికి, ఈ దేహాలకి, ఈ దేహాల మీద ఒక నూతన గుడారం, గొర్రెపిల్ల యొక్క నీతి వస్త్రం, మహిమ మన మీదకి దిగుతుందట. పునరుద్ధానం అనే సిద్ధాంతంలో ఇంత ఉందంటే చాలా ఉంది. ఇంకా ఇంకా గుర్తండి చెప్పనా, ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత చూడండి నా దేహాన్ని చూడండి అన్నట్టు ఆయన. నా ఎముకలు చూడండి, నా దేహాన్ని చూడండి, నా ఎముకలు చూడండి. అట్టివి దయ్యానికి ఉండో. పునరుద్ధానం అంటే ఆత్మే కదండి. పునరుద్ధానం అంటే దేహము ఉంటుంది, ఎముకలు ఉంటాయి. నెక్స్ట్ మన లైఫ్లో ఈరోజు మనం ఏదైతే చూస్తున్నాం అది కంటిన్యూస్ మనకి జరుగుద్దట. ఇంకా విచిత్రం ఏంటంటే, శిష్యులతో కలిసి ఆయన ఏం చేశాడు? భోజనం చేశాడట. అంటే పునరుద్ధానం తర్వాత మన దేహాలు రుచిని కూడా ఎరుగుతాయి. మరి ఆ సూత్రాలు ఎలా వచ్చాయి నాకు తెలియదు, కానీ దెయ్యం రక్తం తాగుతుందట. దెయ్యం తాగుతుందో నాకు తెలియదు, కానీ ఎక్కడ కనబడలేదు, ప్రాక్టికల్గా లేదు. కానీ మరణించి తిరిగి లేచిన వారు ద్రాక్ష రసాన్ని, కావలసిన పానీయాన్ని, కావలసిన ఆహారాన్ని భుజిస్తారట. పరదేశంలో జీవవృక్ష ఫలమును భుజిస్తారనగానే ఏదో అనుకుంటాం, గుర్తుపెట్టుకోండి. దేవదూతలు మన్నా తినేంటనుకుంటాం, తింటాయి. ఈ ఆత్మలు, ఈ శరీరాలు మరలా తింటాయా, భుజిస్తాయంటే తినకపోతే చచ్చిపోయే సీనే ఉండదు, ఆకలేసి మలమల మాడిపోయే పరిస్థితి ఏముండదు. కానీ తినగలు, తినకుండా ఉండగలం. అంటే ఎలా ఉంటుంది పునరుద్ధానం అంటే, అదొక సీక్రెట్లా, అదొక మిరాకిల్లా, అదొక ఆశ్చర్యంలా, అర్థమైనట్టు అర్థం కానట్టు ఉండేది చెప్పండి పునరుద్ధానం అది. మరి నాకు ఫుల్గా నాకు ఎప్పుడు అర్థమవుద్దంటే, ఆయన వచ్చినప్పుడు మనకు అన్నీ అర్థమైపోతాయట. ఏదో అర్థమైనట్టుంది, అర్థం కానట్టుంది. అంటే ఇదే దేహం, ఇదే ఎముకలు, ఇదే వాసన, అవే జ్ఞాపకాలు, అవే భోజనాలు. ఆయన మరలా చేస్తే అంటే ఈ దేహమే కంటిన్యూ అవుద్దంటే బైబిల్ అంటే ఆగాగాకు, ఇదే దేహం కానీ ఈ దేహం మెటీరియల్ ఉండగా లోపలికి వెళ్ళలేదు. ఆయన దేహం గోడ అనే ఒక మెటీరియల్ అలా ఉండగా, తలుపులు మూయబడి ఉండగా ఆయన లోపలికి వచ్చేశాడు. అంటే ఇదే దేహం అంటే
అవునని పూర్తిగా చెప్పలేం. ఇదే దేహం కాదా అంటే అవునని పూర్తిగా చెప్పలేం. మరి దీన్ని ఏమనాలంటే నోరిపి చెప్పండి, పునరుద్ధానం అనాలి. అంటే ఈ జీవితాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే మనకు అర్థమయ్యేలా యేసుక్రీస్తు వారిని మనం చూడమంది. అపోస్తులు చెప్పుకుంటూ తిరిగింది ఏంటనుకుంటున్నారు ఈ పునరుద్ధానం గురించి చూద్దాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం త్వర త్వరగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదన తొలగించి ఆయనను లేపెను. ఎంత బాగుందో చూడండి. అపోస్తులు చెప్పింది ఏంటి అంటే 2:24 మరలా మరణము ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యము గనక దేవుడు మరణ వ్యాధులను తొలగించి ఆయనను గూర్చి దావీదు ఇట్లా నేను అంటే పాత నిబంధన చూచాయగా సూత్రముగా చెప్పిన ప్రాక్టికల్గా రియల్గా చూసిన అపోస్తులు లేవట్నారంటే ఇదిగో ఆయనను దేవుడు లేపడు. దానికి మేమే చెప్పండి సాక్ష్యం. ఇవే చేతులు తాకాయి, ఇవే కళ్ళు చూసాయి, మాతో కలిసి భోజనం చేశాడు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, గుర్తుపట్టాడు, ఆయన దగ్గరికి మేము కూర్చున్నాం. ఇంత బలముగా మేము సాక్ష్యం చెప్పడానికి కారణం ఏంటంటే మేము విన్నాం, చూసాం, తాకాం, భోజనం చేసాం, ఆయన మేము నేరుగా అనుభవించాం. 40 రోజులు మేము డే బై డే కంటిన్యూగా ఆయన చూస్తూనే ఉన్నాం. ఆయన చూసాం మేము. అదే యోహాను సువార్త. అపోస్తులు ఏం ప్రకటిస్తూ తిరిగారంటే యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం త్వర త్వరగా 17-18 వచనం. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నేను ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, ఎవడును నా ప్రాణము తీసుకున్నాడు, నాంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దానిని పెట్టుటకు నాకు అధికారం కలదు, దానిని తిరిగి తీసుకునుటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని. దేవుడు ఆజ్ఞాపించడట, కుమారుడు దాన్ని చేసి చూపించడట. అపోస్తుల కార్యము 2:24 చదివింది ఏంటంటే దేవుడు ఆయన లేపడనగానే కుమారుణ్ణి తండ్రిని పునరుద్ధానంలో వేరు చెయ్యొద్దని యోహాను 10 చెప్తుంది. ఏమనంటే తండ్రి లేపాడన్నది ఎంత వాస్తవమో బాగా వినండి, తండ్రి లేపాడన్నది ఎంత వాస్తవమో కుమారుడు తనంతట తానే లేచాడన్నది కూడా అంతే వాస్తవం. అంటే ఎవ్వరు పునరుద్ధానంలో వాళ్ళ పాత్ర తక్కువ ఎక్కువ అనడానికి వీల్లేదు. కుమారుడు ఎంత కలగ చేసుకున్నాడో తండ్రి అంత కలగ చేసుకున్నాడు. తండ్రి లేపాడన్నది ఎంతో వాస్తవమో కుమారుడు తనంతట తానే లేచాడన్నది కూడా అంతే వాస్తవం. ప్రతి కార్యములో బైబిల్ మనకి ఏం చూపిస్తుందో తెలుసా, వారి ముగ్గురి పాత్రలు మనకి ఏకమై ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ట్రినిటీ కోసం ఇప్పుడు వద్దులండి, కదిపేవంటే ఆగదక్క. చూద్దాం అపోస్తుల కార్యమైన యోహాను సువార్త నాకు ఏమి నేర్పిస్తుందంటే నేనే నా అంతటి నేను పెట్టాను, నేనే నా అంతటి నేను మరలా తిరిగి తీసుకున్నాను. అంటే పునరుద్ధానం అనేది ఏమేమి నేర్చుకోవాలి అంటే పునరుద్ధానంలో మనం నేర్చుకోవాల్సింది ఈ లైఫ్ ఉంటుంది. ఈ లైఫ్లో ఉన్న జ్ఞాపకాలన్నీ ఉంటాయి. మరణించిన వారందరికీ జ్ఞాపకాలు ఉంటాయి. మరి సొలొమోను అలా చెప్పాడంటే ఆయన మరుడు కూడా చెప్పాడు, మరణించిన తర్వాత ఏం జరుగునో ఎవరికి ఎరుక అన్నాడు. అప్పటికంత జ్ఞానం వాళ్ళకి అందలేదు, వాళ్ళకి తెలియదు. మెస్సేజ్ వచ్చేంత వరకు మరణం తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి ఫుల్ మెసేజ్ అనేది లేదు. అందుకే ఆయన కొన్ని కొన్ని మాటలకి ఆయన సమప్ చేస్తూ ఏమన్నాడంటే ఏమో అన్నాడు, ఏమో అన్నాడు. కానీ యేసుక్రీస్తు ఏమంటాడు తెలుసా, ఇదిగో ఇలా ఉంటుంది చూడండి, నా దేహాల్లాగా మీ దేహాలు కూడా ఉంటాయి. యేసుక్రీస్తు వారు లేచారట. ఇప్పుడు మనం అడుగుతున్నాం ఎందుకు తండ్రి ఆయన లేపాడు, ఎందుకు ఆయన మరణించి తనంతట తానే లేచాడు. ఇవి సిద్ధాంతపరమైన క్రైస్తవ మౌలిక మూల సిద్ధాంతాలు.
ఇవి నిజంగా ఇవి తెలుసుకుంటా అండి. క్రైస్తవ మూల సిద్ధాంతాలని కొన్ని ఉంటాయి, అవి తెలుసుకుంటే సిద్ధాంతాలు స్పీకర్స్ అందరు నేర్చుకుంటే 60 మంది వచ్చి 66 పుస్తకాల కోసం మాట్లాడినా బోధ తప్పిపోదు, ఒకే గాల్లో ఉంటుంది. నేను నిలబడొకలా చెప్తాను, ఆయన నిలబడొకలా చెప్తాడు, ఆయన నిలబడొకలా చెప్తాడు. కారణం ఏంటి చెప్పినా మూల సిద్ధాంతాలు, బైబుల్ బేసిక్ డాక్టరీన్స్ అనేవి నేర్చుకోకుండా స్పీకర్లం అయిపోతాం, అక్కడే దెబ్బతింటుంది. అవి మనకు తెలియకుండా మన స్పీకర్లం బోధకులం అయిపోతే గుర్తుపెట్టుకోండి, నేను ఒకలా చెప్తానా వచ్చినని మరొక ఆయన మరోలా చెప్తాడు. మరి అందుకే బయట ఏమని అడుగుతున్నారంటే, ఒకే బైబుల్ ఉన్నవారు ఇన్ని రకాలుగా ఎందుకు చెప్తున్నారంటే మూలం పోయింది, మూలం నేర్చుకోలేదు. మూలం ఉంటే మూల సూత్రాలు ఏవైతే ఉన్నావో అవి మనం గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా మనం నేర్చుకుని నమ్మితే 60 మంది వచ్చిన 66 పుస్తకాల బోధ చెప్పండి మారుదుగాక మారుతాం. ఇప్పుడు మరొక మాట, అదే యోహాను సువార్త 11వ అధ్యాయం, అదే యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసుక్రీస్తు వారు, పునరుద్ధానము జీవము నేనే, నాయందు విశ్వాసముంచిన వారు చనిపోయినను బ్రతుకును. ఈ మాట ఏ సందర్భంలో చెప్పాడు చెప్పండి, ఏ సందర్భంలో? లాజరు చెప్పండి మరణించి తిరిగి లేచే సందర్భం. ఆ సందర్భంలో మార్త మరియలకు ఆయన చెప్తున్నది ఏంటంటే, పునరుద్ధానం నేనే, జీవము నేనే, ఈ లైఫ్లో నేనే ఉంటాను, రాబోయే లైఫ్లో కూడా చెప్పండి నేనే ఉంటాను. మనిషికి దేవుడిచ్చే భరోసా ఏంటంటే, ఈ జీవితానికి కర్తను నేనే, రాబోయే జీవితానికి కర్తను కూడా నేనే అన్నాడు. లాజర్ను చూసి ఇదే పునరుద్ధానం అనుకోకండి, పునరుద్ధానం ఉంది, అసలు పునరుద్ధానం ఉంది, అది మీకు తెలియకపోవచ్చు, నేనే, నన్ను చూడండి ఒకరోజు నేను లేస్తా అన్నాడు. పునరుద్ధానం అనగానే మనకి ఆటగా ఏదో 2 రెండు 4 అన్నట్టు ఏదో వినేశాంలే అనుకోకండి. వినడం వేరు, నమ్మడం వేరు, జీర్ణించుకోవడం వేరు, దాని మీద గురెట్టుకొని బతకడం వేరు. దాని మీద గురి పెట్టుకుంటే ఏడుస్తాం ఏడుస్తాం ఏడుస్తాం, ఎలా వచ్చుకుంటున్నారు ఏడ్చి ఏడ్చి అంటే ఒకరోజు ఏడం ఎక్కడ అక్కడ. ఈరోజు పడతాం పడతాం పడతాం, ఎలా పడతావురా, ఒకరోజు పడం ఎక్కడ అక్కడ. ఇంత ఇలా నష్టపోతున్నావు ఏమిటిరా, ఏంటమ్మా నీ జీవితం ఏంటి, ఇంత ఇలా నువ్వు ఎలా భరిస్తున్నావమ్మా, మీ అత్త వల్ల, మీ కోడల వలన, లేదా నీ జీవితం వలన, నీ పరిస్థితుల వలన, నీ ఆర్థిక ఇబ్బందులు ఎలా భరిస్తున్నావు అంటే, పడతాను పడతాను పడతాను, ఒకరోజు పడను నవ్వుతాను. ఎలా, ఏంటి నీ ఓపె ఏంటి, అసలు నీ నిరీక్షణ, నీ ఆశ ఏంటంటే, అదిగో నేను నమ్ముకున్న ప్రభు ఒకరోజు లేచి నిలబడ్డాడు, మరణించి తిరిగి లేచాడు. ఆయన ఎలా అయితే లేచాడో నేను అలా లేస్తాను. నిజంగా ఈ ఆశ ఈ నిరీక్షణ మనకుంటే చుట్టూ ఏమైపోయినాయండి, ఎంత జరిగిపోయినావండి. కరోనా వచ్చి కలకలం రేపేసిన నేల కింద విడిపోయి అరుపులు కేకలు వినబడినా చెప్పండి ఐఎమ్ ఫైన్, ఏం కాదు ఒకరోజు నేను లేస్తా. మనకు భూమి వెనక వెళ్తేనే కంగారు వచ్చేస్తుంది మనకి. ఇల్లు వెళ్ళి బస్సు టకాల మనం గోతులు పెడతాం, అమ్మో గుండె జారిపోయింది అంటాం, ఏది బస్సుకే పొరపాటున ఏమన్నా చిన్న చలి చలి జ్వరం వచ్చిన చిన్న ఇబ్బంది, తుమ్ము వచ్చేయండి ఈ టైంలో ఏంటి ప్రాబ్లం చెప్పండి, కరోనా వచ్చిందని బెంగొచ్చేస్తుంది మనకి. ఏదన్నా భయం ఇలా బిక్కు బిక్కు అని చచ్చిపోతున్నామే నేను చెప్తున్నాను. ఇది నీకు సరి అయిన పునరుద్ధానపు నిరీక్షణ లేదు అని మనకి చెప్పకనే చెబుతుంది. నరకంలోనట చెప్పండి, ఏబిచారులు దొంగలు దుర్మార్గులు వేళ్ళే ఉండరట, పిరిగివారు కూడా అక్కడ ఉంటారు. పిరిగివారు అంటే రాత్రి కరెంటు పోయినప్పుడు భయమేస్తుందా వాళ్ళేనంటే వాళ్ళ కాదు, కరోనా చూసి భయపడిపోయినా చెప్పి. నెక్స్ట్, ఏ చిన్న స్టిక్ మని ఏ ప్రాబ్లం వచ్చినా దేనికి పడితే దానికి భయపడిపోతాం చూసారా, ఈ బ్యాచ్ అందరూ అక్కడ ఉంటారట. ఎక్కడ పిరికివారు అనగానే దయ్యాలను చూసి భయపడిపోయేవారు అనుకోకండి. పిరికివారు అంటే ఏ విషయంలోనైనా మీరు ఎక్కువ టెన్షన్ అయిపోయి భయపడిపోతే మీకు కరెక్ట్ ప్లేస్ ఏంటి చెప్పండి, ధైర్యవంతులు ఉండే స్థలం కాదు పిరికివారు ఉండే స్థలం, అది నరకం. అందుకే కొండ మీద ప్రసంగంలో కానీ యేసుక్రీస్తు నోట కానీ అని వచ్చి ఆయన నోట అంటే వచ్చే మాట ఏంటంటే, భయపడకండి భయపడకండి, టెన్షన్ అయిపోకండి, బీపీలు పెంచేసుకోకండి, రోగాలు తెచ్చిన దాన్ని ఇంకా ఎక్కువ చేసేసుకోకండి, ఫీల్ అయిపోకండి,
కూల్గా బతికేయండి అన్నాడు ఆయన. పునరుద్ధానం నా లైఫ్ని ఏం చేస్తుందంటే టర్నవర్ చేస్తుంది, మార్చేస్తుంది. లైఫ్ ఒక్కసారిగా రెప్పపాటున మారిపోద్ది. ఎలా ఎలా ఉండగలుగుతున్నావు? కారణం ఒకే ఒక్కటే, ఉండగలను. ఎలా? పునరుద్ధానం. దానికి నాకు బేస్ ఏంటి, పునాదులు ఏంటంటే ప్రభు లేచాడు. రోమిలికి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం నాలుగవ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారై నడుచుకున్నట్లు మనం బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఏదో నేర్పిస్తున్నాడు చూడండి పౌలు గారు. ఏమంటున్నాడు మరలా చదువుదాం. కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే ఆయన ఎలాగైతే లేచాడో అలాగే మనము కూడా నూతన జీవితమును పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన మరణములో పాలు పొందుటకు ఆయనతో కూడా పాతి పెట్టబడదు. ఇప్పుడు మీరు ఫస్ట్ ఇమేజ్ మీరు చూశారు. ఇప్పుడు ఆ ఇమేజ్లో ఆయన తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? ఆయన్ని రాతి సమాధులు పెట్టారు. మనల్ని పెట్టారా? మరి పౌలు గారు ఏంటి అలా అంటారు? ఆయనతో కూడా మీరు మరణించారు. ఆయనతో మనకు ఉమ్మలేయబడలేదు. ఆయనతో కొరడా దెబ్బలు మనకు తగలలేదు. ఆయనతో ఏ నిందలు ఇబ్బందులు మనకు తగలలేదు. ఏమీ జరగలేదు. ఆయన మరణంలో మనం ఏమయ్యామట? పాలువారం అయిపోయామట. ఎలాంటిది అర్థం చేసుకోవడం అంటే, అర్థం చేసుకోవాలంటే క్రికెట్లో ఒక మెథడ్ ఉంటుంది. ఈడెవడండి బైరన్నర్ అంటారు, చూసారా? బైరన్ అంటే తెలుసుగా, ఇతను కొడతాడు, ఇతను పరిగెడతాడు. స్కోర్ బోర్డు ఎవరి మీద పడుతుంది? కొట్టినడు. మరి ఇటు పరిగెట్టాడు, ఇటు పరిగెడతాడు అంతే. స్కోర్ ఎవరిది? వారిది. ప్రభు మరణించాడు, పేరెవరిది? మంది. ప్రభు గాయపడ్డాడు, పేరెవరిది? మంది. ప్రభు ఉమ్ము లేంచుకుని అవమానం పొందాడు, పేరెవరిది? మంది. మనకు బైరన్న ఎవరు తెలుసా? యేసుక్రీస్తు. మన కొరకు ఆయన అశువులు బాసిపోయాడు. పౌలు దాటినాడు, మీరు పాలువారైపోయారు. ఆయన చచ్చిపోయాడు. మరణ ధూపపత్రం మీద ఎవరు చనిపోయినట్టు రాశాడు తెలుసా దేవుడు? జేమ్స్ చచ్చిపోయాడు, అర్జునుడు చనిపోయాడు, శాఖర చనిపోయాడు. క్రీస్తునందు మీరందరూ చనిపోయారు. క్రీస్తు మరణించి తిరిగి లేచినప్పుడు ఆయనతో పాటు మీరందరూ లేచారు. మరణ ధ్రువపత్రం మీద, మరణ పత్రం మీద ఏమి రాశారంటే, క్రీస్తు చనిపోయినప్పుడు జేమ్స్ అన్నవాడు కూడా చెప్పండి చచ్చిపోయాడు. అంటే ఆయన మరణం నాకు ఎలా వర్తిస్తుందంటే, నాకు బైరన్నయ్యాడైన, నా కొరకు చనిపోయాడు ఆయన, నా కొరకు అశువులు పాసేసాడు ఆయన, నా కొరకు కూలిపోయాడు. అపోస్తులు ఏం చెప్పారు సొసైటీ కంటే, ఈ లైఫ్ మీద మీరు అంత సీరియస్గా ఆలోచించకండి, దేని కొంత అంత వరీ అయిపోకండి, ఏమీ లేదయ్యా, మరొక లైఫ్ ఉంది అంటే, ఏది మాకు ఆధారం అంటే, ఇదిగో ఇలా రండి, ఆ నజరుడైన యేసుని ఈ మనుషులు చంపిరి, మ్రానికి ఏలాడదీసి కృంగదీసిరి, ఆయన ప్రాణము పోగొట్టిరి, తీసుకెళ్లి 3 రోజుల లోపల బంధించిరి, ఆయన మరలా తిరిగి లేచాడు, మాతో తిరిగాడు, తిన్నాడు, మమ్మల్ని గుర్తుపట్టాడు, ఆయనకు జ్ఞాపకాలు ఉన్నాయి, జీవితం ఉంది. ఆయనే మన విశ్వాసానికి ఆధారం, ఆయన పునరుద్ధానం నా నిరీక్షణ. నమ్మండి, రండి అన్నారు. సువార్త అంటే ఏంటి చెప్పండి? ఇది సువార్త అండి. ఈరోజు సువార్త అలా ఉందండి? అలా లేదు సువార్త. ఆకాశం నుంచి రాయి పడ్డదట, రాయి పడినందుకు సువార్త. ఆకాశం నుంచి రాయి పడి, చూసారా అయ్యి మెసేజ్లు ఆల్రెడీ చెప్తున్నారు. ఆకాశం నుంచి, రాజమండ్రిలో ఉన్నాయని, ఆకాశం నుంచి రాయి పడితే దానికి నాకేంటి? సువార్త అని కనుక ఒక కరెంట్ న్యూస్ తీసుకుని దానికి రిఫరెన్స్ తగిలించేసి ఏదో మనం మసిబూసి మారేగా చేసి ఆమెనని సమాప్తి చేసేస్తే సువార్త అవ్వదట. ఆ సువార్త అనిపించుకోదు. ఏదో ఒక కరెంట్ ఇష్యూ తీసుకుని నచ్చినవి అనుకూలమైన ఎగ్జాంపుల్స్ తెచ్చుకుని ఎవడన్నా నా కోపం ఉంటే నచ్చకపోతే అక్కడ నిలబడిపోయి నా గజ్జాన్ డైరెక్టర్ కొట్టలేను కదా ఇక్కడ ఉన్న దొద్దునంతా తీర్చేసుకుని ఆమెనెత్తది సువార్త చెప్పండి అవదట. సువార్త అనగానే కరెంట్ న్యూస్ కాదు. సువార్త అనగానే ఏదో ఒక పోకరి మాటలు తెచ్చుకుని దాన్ని రిఫరెన్స్ తీసి అలా అనకూడదు అని రిఫరెన్స్ చూపించేస్తే సువార్త అవదట.
ఏమన్నా బయోగ్రఫీలు చెప్పేస్తే అవదట. సువార్త అంటే ఏంటంటే పునరుద్ధానం మీద బేస్ అయి ఉండాలట, ప్రసంగంలో సిలువ ఉండాలట. సిలువ లేని ప్రసంగమైన, పునరుద్ధానం లేని ప్రసంగమైన చెప్పండి, రాకడ మీద సరి అయిన గురు లేని ప్రసంగం. ఒక్క మాటలో చెప్పాలంటే నా విజన్ మార్చలేనిది అది ప్రసంగమే కాదు. అది ఏమి నేర్చుకుంటున్నావంటే పునరుద్ధానం అనే సిద్ధాంతాన్ని అపోస్తులు మనకు నేర్పుతున్నారు. ఇదిగో ఆయనతో పాటు మీరు బాప్తిజం అంటే మరణములో ఆయనతో పాటు మీరు మునిగి తేలారు అంటు. మరణములో ఆయనతో పాటు మునిగారు, ఆ మరణంలో మునిగి తేలారు. నిజమా అంటే బైబిల్ కుక్క దిప్పుకోకుండా చెప్తుంది, ఎస్ మీరందరూ ఆయన మరణంలో బాప్తిజం పొందారు. ఎందుకు నాకు ఇంతంతా, ఎందుకండి నాకు ఏం అర్థం కావట్లేదు ఈ పునరుద్ధానం అంటే? ఇంకా కొంచెం ముందుకెళ్దాం, ఇంకా మనకు అర్థమయ్యే ప్రయత్నం. అదే కొరింథీ పత్రిక, పౌలు గారు రాసిన కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. దేవుడు ప్రభువుని లేపెను మనలను కూడా తన శక్తి వలన లేపును. చూడండి, దేవుడు ప్రభువుని లేపును. నా నిత్యత్వపు జీవితానికి యాంగర్ ఏంటంటే చెప్పండి, చెప్పండి తగులుకుని నన్ను పట్టుకున్నది ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు మరణ పునరుద్ధానము. ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదు, ఆయనకి ఎలా అయితే జరిగిందో పునరుద్ధానంలో మీకు అలాగే జరుగుద్ది. అంటే ఆయన మరణించి తిరిగి లేచినప్పుడు ఆయనకి శరీరం ఉంది, ఆయన మరణించి తిరిగి లేచినప్పుడు ఆయనకు జ్ఞాపకం ఉంది, ఆయన మరణించి తిరిగి లేచినప్పుడు భోజనం చేశాడు, ఆయన మరణించి తిరిగి లేచినప్పుడు అన్నిటినీ గుర్తుపట్టాడు, ఆయనను కూడా గుర్తుపెట్టాడు. మరణించి తిరిగి లేచిన తర్వాత ఈ భూమి మీద ఉన్న భౌతిక పదార్థం ఏది ఆయన్ని అడ్డగించలేకపోయింది. అంటే భౌతిక దేహమే కనబడుతుంది, భౌతికంగా ఏది ఆ దేహాన్ని అడ్డగించలేదు. దీన్ని ఏ సైన్స్ చెప్తే చెప్పండి, ఏ హిస్టోరియన్ మాట్లాడతారు చెప్పండి, ఈ డాక్టరీని ఏ సిద్ధాంతం, ఏ శాస్త్రం, ఏ సైన్స్ దీన్ని, ఇది ఈ సూత్రంలో దీన్ని అర్థం చేసుకొచ్చని ఎవరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలరు? ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా ఎవరు అర్థం చేసుకోగలరు? అది ఒక్కడ మాత్రమే అర్థం చేసుకోగలరు. ఎవరో తెలుసా? ఒకే ఒక్కరు క్రైస్తవ విశ్వాసి, క్రీస్తు నమ్మిన వాడు. అది పునరుద్ధానం. అతనికి సైంటిఫిక్గా నిరూపణ చేయాల్సిన అవసరం లేదు, చరిత్ర ఆధారాలు అవసరం లేదు. ఆ విశ్వాసి గుండెల్లో ఉన్న ఒకే ఒక్కటే, ఒక సామాన్యమైన విశ్వాసుకున్న గుండెల్లో ఉన్న ఒకే ఒక్కటే, నా ప్రభు లేచాడు నేను లేస్తానంతే. మరి ఎలాంటి దాన్ని అర్థం చేసుకోవడం అంటే, నీకు సైన్స్ మెథడ్ లేకపోవచ్చు కానీ అది జరుగుద్ది అంతే. కొన్ని కొన్ని విషయాలు సైన్స్ చెప్తుందండి, ఎప్పటికే చెప్పదు. అమ్మ ప్రేమను సైంటిఫిక్గా ప్రూవ్ చేయమని చెప్పండి, చెప్పమనండి. అమ్మ తల్లి ప్రేమని సైంటిఫిక్ రుజువులతో ప్రేమని రుజువుపరచమని చెప్పండి. ప్రేమను ఎలా సైంటిఫిక్గా రుజువు చేయగలరండి? భావాన్ని ఎలా సైంటిఫిక్గా రుజువు చేయగలరండి? ఇలా సైంటిఫిక్గా రుజువు చేద్దామనే సేమ్ డిజైన్ చేశారు. ఎవరు? సేమ్ మోనాలిసా లాగా ఉండాలని డిజైన్ చేశారు. రోబోనే వాసన చూడుతుంది, దానికి ఏమి జ్ఞాపకాలు ఉండవు, నవ్వుతూ మాట్లాడదు. నవ్వుతూ మాట్లాడాలని ఒక మెమోరీ పెడితే నవ్వుతుంది. ఇక్కడ ఇలా అన్నప్పుడు నువ్వు నవ్వాలన్నప్పుడు అది అది మనకున్న ఫీలింగ్స్ దానికి చొప్పిస్తే వస్తాయి తప్ప చెప్పండి దానికి ఏమి రావు. సైంటిఫిక్గా మనం అనుకున్నవి కొన్ని మనకు అందవు, మన ప్రేమ అందదు, మన బాధ అందదు. కన్నీరుని ఏ సైన్స్తో కొలవగలను? పునరుద్ధానం కూడా ఏ సైన్స్తో దాన్ని కొలవగలరు చెప్పండి? జరిగిందని చారిత్రక ఆధారాలు ఉన్నాయి, జరిగిందని దానికి రుజువులు ఉన్నాయి. కానీ నాకు ఇంకా సైంటిఫిక్గా తెలియాలంటే ఆయన వస్తాడు, సైన్స్కి అందరిని కూడా రోజు జరిగిపోతే. అది క్రైస్తవ నిరీక్షణ, జరిగేది ఆ రోజు అదే జరుగుద్ది. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వచనం, మనుషుల మూలముగానైనను, ఏ మనుషుల వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తులుగా నియమింపబడిన పౌలను నేను
వారి శుభవచనమే పునరుద్ధానం, వారి ముగింపు వచనమే పునరుద్ధానం. వారు నోరు విప్పి మాట్లాడితే చెప్పండి పునరుద్ధానం, పునరుద్ధానం, పునరుద్ధానం. పునరుద్ధానం అంటే మరణించి లేవడం కాదు, ఇంకెప్పటికీ మరణించకపోవడం. మరణించి లాజర్ లేచాడు, మరణించి తబిత లేచింది, మరణించి చాలా మంది లేచారు. అది కాదు, అది కాదు. సౌలు కాలంలో సమూయేలు కూడా వచ్చాడు. అది కాదు, అది రిజరెక్షన్ కాదు, అది పునరుద్ధానం కాదు. పునరుద్ధానం అంటే ఏంటి అంటే, నా ప్రభు సజీవుడు, ఆయన సజీవుడైతే నేను కూడా సజీవుడు. సూత్రం వర్తించింది, ప్రాక్టికల్గా ప్రథమ ఫలమైన లేచాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన వారు తమ తమ వరుసల్లో లేస్తారు. పునరుద్ధానం అంటే ఏంటంటే మరణించి తిరిగి లేవడం కాదు. పునరుద్ధానం అంటే ఏంటంటే ఇంకెప్పటికీ మరణించవచ్చు, ప్రభు అయిన యేసుక్రీస్తులా సజీవంగా ఉండడం. ఇవే దేహ గుర్తులతో మళ్ళీ కొనసాగ, కాకపోతే మార్పు ఉంటుంది. అక్కడ తాగిపోకుండా పదం అక్కడ ఆపేస్తే జేమ్స్ అండి ఇదే లైఫ్ ఉంటుంది అన్నాడండి. మళ్ళీ కొత్త డాక్టర్ని అవుతుంది, ఇదే లైఫ్ ఉంటుంది అన్నాడండి. అంటే ఇదే భార్య, ఇదే పిల్లలు, ఇదే తలపోట్లు అండి, మళ్ళీ అక్కడ ఈ గొడవ ఎక్కువైపోతుంది మనకి. అది కాదు, అలా అది అది అదంటలా నేను. ఇవి ఉంటాయి మనకు, అన్ని జ్ఞాపకాలు ఉంటాయి. అది కాదు, మన జీవితం ఆగిపోదు, కంటిన్యూ అవుద్ది. కాకపోతే మార్పు చెందుద్ది, రెప్పపాటున మారిపోద్ది. ఎంతమంది నమ్ముతున్నారు, ఎంతమంది పులకిస్తూ వింటున్నారు నాకు తెలియదు, కానీ నా గుండెల్లో ఈ మాటలు నాకు చాలా చాలా ధైర్యాన్నిచ్చే మాటలు. ఎంతమంది నమ్ముతారు నాకు తెలియదు. యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 10:10 పలుమార్లు చదువుకొని పులకించుకోవలసిన పునరుద్ధానపు వచనాలు ఇవన్నీ. యోహాను సువార్త 2వ అధ్యాయం 19:21 వరకు యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి 3 దినముల్లో దానిని లేపుదునని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయం 46 సంవత్సరాలు కట్టిరే, నీవు 3 దినాల్లో దానిని లేపుదువా అని. అయితే ఆయన తన శరీరమును దేవాలయాన్ని గుచ్చి ఈ మాట వారికి చెప్పెను. ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పునని ఆయన శిష్యులు జ్ఞాపకముంచుకొని రీ. చూడండి, శిష్యులకి జ్ఞాపకం ఉండగా కాదు, మరణించి తిరిగి లేచిన ఆయనకు కూడా జ్ఞాపకం ఉంటుంది. వండర్ ఏంటి చెప్పినా, దేవాలయం పడిపోయిన దేవాలయాన్ని 3 రోజుల్లో కట్టడం గ్రేటా, పడిపోయి మరణంలో మునిగిపోయిన శరీరాన్ని మరలా లేపడం గ్రేటా చెప్పండి. దేవాలయం పడడం గ్రేట్ ఏం కాదు, దేవాలయం కట్టడం. భూమినే శూన్యులో ఏలాడదీసిన వాడికి దేవాలయాన్ని 3 రోజులు అవసరం లేదు, 3 నిమిషాలు చాలు ఆయనకి. సూర్యుడినే అలా ఆకాశంలో పెట్టి బగబగా మండిపోయేలా చేసిన వాడికి ఒట్టి మానవ నిర్మితమైన దేవాలయాన్ని లేపడం పెద్ద లెక్కేమీ కాదు ఆయనకి. అలాగే ఇది ఎంత శూన్యమైన విషయాలో గంభీరమైన మానవ ఊహలకు అతీతమైన ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే ఈ శరీరం మరలా లేస్తుంది. చరిత్ర అంతా ఎక్కడ బ్రేక్ అయిపోయింది చెప్పండి, చావు దగ్గర బ్రేక్ అయిపోయింది. చరిత్రకారులు, రాజులు, కవులు, పండితులు, ఫిలాసఫర్స్ అందరూ ఎక్కడ ఓడిపోయి ఎక్కడ ఆగిపోయారని చెప్పండి, చావు దగ్గర పులి స్టాప్ పెట్టారు. కానీ బైబుల్ దేవుడు మనకు చెప్తున్నట్టు చెప్పిన చావుతో పులి స్టాప్ లేదు, కంటిన్యూ అవుతుంది అన్నాడు. అంతే, మార్పు చెందుద్ది అన్నాడు. అంతే, పునరుద్ధానంలో ఎన్నో అద్భుతకరమైన సంగతులు మనం ఊహలకు అందడం జరుగుతాయట. ఇక చివరిగా, పునరుద్ధానానికి విశ్వాసికి ఇంకేం సంబంధాలు ఉన్నాయంటే చాలా సంబంధాలు ఉన్నాయి. నేను ఒక మాట అన్నాను, ఏంటి ఆ మాట, పునరుద్ధానం అనే సిద్ధాంతం. అపోస్తుల బోధ అంటే ఏంటి? అపోస్తుల బోధ అంటే రెఫరెన్స్ నుంచి రెఫరెన్స్ చెప్పడం కాదు. అపోస్తుల బోధ అంటే అపోస్తుల కార్యంలో చెప్పడం కాదు. అపోస్తుల బోధ అంటే అపోస్తులు ఏ మూల సిద్ధాంతాలు చెప్పారో అదే మనం చెప్పడం అపోస్తుల బోధ. ఇంకేం చెప్పారు? పేతురు పెద్ద ఆయన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం,
మన ప్రభువు యేసుక్రీస్తు మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకి కలిగినట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనదైన, వాడబారినదైన స్వాస్థ్యము మనకి కలిగినట్లు. ఆయన మొదటి పేతురు 3:3 అందులో ఒక మాట ఉంటుంది చూడండి, నేను చదువుతాను మీరు చూడండి. ఆయన మనలను మరలా జన్మింప చేశారు. ఎలా? పునరుద్ధానం అనేది ఒక సామాన్య విశ్వాసికి నేర్పించే తొలి అడుగు ఏంటంటే, నేను మరలా చెప్పండి పుట్టాను. పునరుద్ధానంలో ఆయన లేవడం ఎంత వింతో, పునరుద్ధానంలో నాకు బైరన్గా ఆయన ఉన్నాడు కనుక నేను ఆ రోజు పుట్టాను. పునరుద్ధానంలో విశ్వాసం పుట్టాడని చెప్తుంది ఎఫ్సి పత్రిక 2:5-6 ఏం చెప్తుంది చెప్పిన, మృతమైన స్థితిలో ఉన్న మనల్ని మరలా బ్రతికించడు. చచ్చిపోయాము, చచ్చిపోయిన మనల్ని బతికించడు. నెక్స్ట్, క్రీస్తు మన కొరకు చనిపోయాడు అన్నది ఎంత వాస్తవమో, ఎంత ఓపెన్ సీక్రెటో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మన కొరకు చనిపోయాడు, మనం చనిపోయాం, మన కొరకు లేచాడు, మనం కూడా లేచాం. ఇవన్నీ మాట్లాడుకోవడానికి ఏంటంటే, మీరు అలా ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేసి ఒక 10 నిమిషాలు ఆలోచిస్తారో, గంట ఆలోచిస్తారో, మీరు 2 చేతులు దగ్గరికి పెట్టుకొని అలా భోజనం చేసిన తర్వాత ఒకసారి రిలాక్స్ మైండ్తో ఈ పునరుద్ధరణ గురించి అలా నెమరవేయండి ఒకసారి, ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. ఈ గలిబిలి వాతావరణం మధ్య మీకు అర్థం కాకపోవచ్చు, విశ్రాంతి కలిగిన స్థలంలోకి మీరు వెళ్ళి కూర్చొని ఒకసారి ఆలోచించండి. ఈ లైఫ్ చాలా ఆనందాన్ని ఇస్తుంది మనకి. ఈ గురి మనకుంటే అపోస్తలు అంటున్నారు, చచ్చిపోయిన మనం మరలా బతికం, ఇక మరలా ఇంకెప్పటికీ చావు. సూత్రం వర్తించింది, సూత్రం ఒకరోజు నెరవేరుతుంది. పిచ్చోళ్ళు ఏమన్నారు తెలుసా, మరి యేసుక్రీస్తు వారు చనిపోయాడు, ఆయన ఎందుకు నమ్ముకుంటున్నాడు, ఎప్పుడు చనిపోడు అన్న కదా, మరి క్రైస్తవులు అందరూ ఎందుకు చచ్చిపోతారంటే, నీ అంతే నీ పిచ్చి తొక్కలకు అన్నారు. అందుకే నేను సూత్రం అది, ఆ సూత్రంలోనే ఉన్నాను. ప్రథమ ఫలము ఆయన వచ్చినప్పుడు నిజ క్రైస్తవులైన వారందరూ తమ తమ వరుసల్లో లేస్తారు. ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వాడు ఇంకెప్పుడు మరణించడు. ఇది నిజం, ఇది పబ్లిక్ స్టేట్మెంట్ ఇస్తుంది బైబుల్. ఏ గ్రంథం చెప్పినా చెప్పకపోయినా ఇది దివ్య గ్రంథం చెప్పింది. ఏ సైన్స్ చెప్పినా చెప్పకపోయినా ఈ దేవుని గ్రంథం చెప్పింది. ఏ ఫిలాసఫర్ దీని గురించి మాట్లాడినా మాట్లాడకపోయినా జరిగింది, రాయబడింది, చెప్పింది. ఇంకేం ఆధారాలు మనకు కావాలి? పునరుద్ధానంలో నేను తిరిగి జన్మించాను, చచ్చిపోయి నన్ను మరలా బతికించాను, బతికాను పుట్టాను. మరొక సూత్రం చూద్దాం, రోమిలికి రాసిన పత్రిక అలానే గుర్తుపెట్టుకొని ముగించుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 4:4 25 చదువు. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడుటకు లేపబడి. చూసారా, అపరాధములుగా ఉన్న మనల్నట చెప్పండి. చదువుతాడు ఒకసారి 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనల్ని నిరపరాధులుగా చేసి మనం నీతిమంతులుగా తీర్చబడడానికి ఆయన లేచారు. పునరుద్ధానం జన్మింపజేయడమే కదట, పునరుద్ధానం బతికించడమే కదట. పునరుద్ధానం మనకి నేర్పేది ఏంటి చెప్పినా, నీ మీదున్న నేరారోపణలన్నీ కొట్టివేయబడ్డాయి. ఇంకా క్షమాపణ దొరకడమే కాదు పునరుద్ధానంలో, నెక్స్ట్ నన్ను డిక్లేర్ చేసింది ఏంటో చెప్పినా, నీతిమంతుడుగా తీర్చేసింది. మీకు ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతే, ఈ రిఫరెన్స్ బాగా అర్థమవుతే, తల్లిదండ్రులకి వ్యతిరేకంగా పోగిరి పనులు చేసి పెద్దల్ని ఎదిరించి లేనిపోని అల్లర కార్యక్రమాలన్నీ చేసి ఒకరోజు ఇంటికి వచ్చి, ఇతను నేను మేము ప్రేమించుకున్నాం, మాకు పెళ్లి చేయకపోతే ఈ మేడకి దూకేస్తాం అన్నారనుకోండి, అప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు?
కొన్ని రోజులు బాధపడతారు, గొడవలు చేస్తారు అంటారు. ఒకరోజు ఏమంటారంటే తల్లిదండ్రులు, సరే క్షమించాం కానీ ఎవరు ఆస్తాలు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇది బాగా మనసులో పెట్టుకోండి. ఎవరు ఆస్తి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోండి. మీ జీవితం మీరు బతకండి. ఇంక మిమ్మల్ని మేమేమను, ఇంక మిమ్మల్ని ఏమి మీతో మాకు ఇంకేమీ గొడవల్లో క్షమించేసాం పోండి. క్షమించేసామంటూ వెనకొస్తున్న మాట అని చెప్పి మీ ముఖం ఇంక ఎప్పుడు మాకు చూపించగలి. క్షమించారు కానీ నీ ముఖం ఎప్పుడు చూపించ. నిజం చెప్పిన దేవుడు క్షమించడమే కాదు, నీ ముఖం ఇంకెప్పుడు చూపించగలనేదట. నన్ను డిక్లేర్ చేశాడట, నువ్వు నీతిమంతుడివి అని. వెళ్ళిపో నీతి నీ తీసుకుని అనేలేదట. ఒరే క్షమించాడు నీ ముఖం నువ్వు చూపించగల అనలేదట. పాత్ర అనేవాడు కొండ్రా ఆ గొర్రెలు చంపారు కదా పొండి ఆతలు కానీ. కానీ క్రీస్తు పునరుద్ధరణలో నాకు ఏమి నేర్పిస్తాడంటే క్షమించేసిన పొండట్లేదట. రండి, ఇక మీ అందు ఏ నేరారోపణ లేదు. పునరుద్ధానం నాకు ఏ భరోసా ఇస్తుందంటే దేవుని ఎదుటికి వెళ్ళి అలా ధైర్యముగా క్రీస్తు అనే ఆ వస్త్రంతో అలా నిలబడేంత ధైర్యం నాకు ఇస్తుందట. జన్మింపజేసిందట, చచ్చి నన్ను బతికించిందట, నా మీదన్న కేసులన్నీ పునరుద్ధానం కొట్టేసిందట. ఆ తర్వాత ఆయన ఎదుటి నన్ను నీతిమంతుడిగా నిలబెట్టిందట. ఎవరు కన్ఫర్మ్, యువర్ న్యూ మ్యాన్ అంతే, నన్ను కన్ఫర్మ్ చేసేస్తే పక్కా పక్కాగా నీకు చెప్తున్నాను నువ్వు నూతన పురుషుడివి, నీ స్కోర్ బోర్డు ఇదే అన్నారు. నేను ఎప్పుడు చేసిన ప్రభు అంటే ఆయన చేసేళ్లే నువ్వు చేసినట్టే అన్నారు. విశ్వాసకి ఎంత ధైర్యం అంటే ఇంతకన్నా మన జీవితాలకు ఇంకా ఏ ధన్యత కావాలి. యేసుక్రీస్తు పుట్టడం ఎంత సంతోషమో, నా కొరకు చనిపోయి తిరిగి లేవడం అంత సంతోషం. బలా రండి ఈ వార్తను అందుకోండి అని ఆ రోజు అపోస్తులు ప్రకటించు చచ్చిపోయారు. పేతురు గారు, ఏ రోజు మీ పిల్లల్ని సరిగ్గా పట్టించుకోరేటండి, ఏంటండి కనీసం మీకు ఏ ముచ్చట్లు ఏముండవు, ఎలా తిరిగితారేంటండి, ఏంటండి ఏంటి బాధ అంటే, ఒకరోజు నేను టెస్ట్ పని చెప్తానని అనలేదు ఆయన. మనమైతే ఒకరోజు నాకు 40-50 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ రోజు మా ఆవిడ నేను పట్టించుకోకుండా సీరియస్గా సువార్తలో తిరిగేసాను తెలుసా అని చెప్పు. ఆ బిల్డప్ ఎక్కువ మనకి అలా చెప్పకూడదు. పేతురు గారు నోటంటే ఒకవేళ ఆయన టెస్ట్ మనీ ఏముండదు. మీరు ఇలా సువార్తకి వెళ్ళే విలియం కేరీ గారు, మీ ఆవిడ పిచ్చిదే చచ్చిపోయింది, మీరు సువార్తకి వెళ్ళారు మీ బిడ్డలు చచ్చిపోయారు, మీరు సువార్తకి వెళ్ళారు డేవిడ్ లివింగ్స్టన్ మీ భార్య పిచ్చిదైపోయింది మీ పిల్లలు చచ్చిపోయారు. ఏం సాధించారంటే డేవిడ్ లివింగ్స్టన్ అయినా బైబిల్ విశ్వాస అయినా వాళ్ళు ఏమంటారు తెలుసా, డోంట్ వరీ, ఒకరోజు మా వాళ్ళని మరలా నేను మా వారిని నేను మరలా గుర్తుపడతాను, నా భార్యని నేను మరలా స్వీకరిస్తాను, కౌగిలించుకుంటాను, నా వారితో నేను మరలా ఆనందంగా ఉంటా. విశ్వాస జీవితంలో మనం నేర్చుకోవాల్సిన సూత్రం, బలమైన సిద్ధాంతం, బలమైన ఆధారం ఏంటంటే లోకం ఏమంటది, పోయిన వాళ్ళు ఇంకొస్తారండి, ఎంత ఏడిస్తే ఎందుకండి, ఆ బాధ పోతుందండి, ఏడవకండి. ఒకరోజు మనం కూడా చెప్పండి వెళ్ళిపోవాల్సిన వాళ్ళని సింపుల్గా సమాప్తి చేస్తారు. అది కదట లోకం చెప్పేది, లోకం చెప్పేది అది, బైబిల్ చెప్పేది అని చెప్పిన డోంట్ వరీ బ్రదర్, ఏం కాదు, ఒకరోజు మన వారిని మనం అందరం కలుసుకుంటాం. నిజమా అంటే ఎస్, యేసుక్రీస్తు వారు తిరిగి లేచి తన శిష్యులను కలుసుకున్నాడు. యేసుక్రీస్తు వారు తిరిగి లేచి ఏం చేశాడంటే వాళ్ళతో కలిసి భోజనం చేశాడు. వారు గుర్తుపట్టారు, ఒకరినొకరు గుర్తుపెట్టుకుని ప్రేమను రాగాల ఆ రోజు చాటుకున్నారు. అంటే పునరుద్ధానంలో నేను ఏం చూస్తానంటే నా స్నేహితుల్ని, నా బంధువుల్ని, నా భార్య పిల్లల్ని, నా వారిని, నన్ను ప్రేమించిన వారు, నన్ను ద్వేషించిన వారిని అందరినీ ఆ రోజు నేను చూస్తా. అండి ఈ థీమ్ మూవీలో పెట్టారండి, గ్లాడియేటర్ మూవీ ఇలాంటివి చూసారా, అప్పట్లో మనం మార్క్ ముందు ఎప్పుడు చూసినాం. హీరో చనిపోతున్నప్పుడు హీరోయిన్ వాళ్ళ పాప ఆ గోధుమ తోటలు అలా పరిగెట్టుకొస్తుంటే చావుని స్వీకరిస్తుంటాడు ఎవరు, గ్లాడియేటర్ అలా స్వీకరిస్తుంటాడు. ఏంటి ఎలా చనిపోతున్నాడు, ధైర్యంగా నవ్వుతూ చిరునవ్వుతో వెనకాల బాణాలు గుచ్చుకుపోయినా శిరస్సు తెగిపోయే పరిస్థితులు ఉన్నాయి, ఎలా ఆనందంగా ఉంటున్నావంటే నా వారు అరుగో వాళ్ళ దగ్గరికి నేను వెళ్తున్నా చూస్తా అని. ఇదేదో హాలీవుడ్ థీమ్లో మనం అర్థం చేసుకోవాల్సిన గాస్పల్ అనుకోకండి, ఇది రియల్ గాస్పల్, ఇదే నిజమైన సువార్త. నిజమా అంటే ఎస్. ఏబ్రియల్కి రాసిన పత్రిక ఒక ఇమేజ్ చూద్దాం. ఏబ్రియల్కి రాసిన పత్రిక ఫ్యామిలీస్తో ఒక ఇమేజ్ ఉంటుంది చూద్దాం. ఏబ్రియల్కి రాసిన పత్రిక అదే థీమ్ని మీరు అలా గుర్తుపెట్టుకోండి. ఏబ్రియల్కి రాసిన పత్రిక ఇంత చెప్పినా మనకేమర్థమవుతుంది చెప్పినా అంటే ఈ లెక్కను మనం చచ్చిపోంటాం అన్నమాట అనుకుంటాం. చచ్చిపోవడమే అనుకున్నా అనుకోకపోయినా ఒకరోజు మనం చెప్పండి
చచ్చిపోతాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 11:35 స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదలన పొందనలక యాతన పట్టబడరు. రెండు కేటగిరీస్ ఉన్నాయంట. ఒకటేంటి, అమ్మ మీ ఆయన చనిపోయాడు ఏంటి నీ బాధ అంటే ఆయన బతికితే చాలంటే బతికరంట వారు, వాళ్ళకి సంబంధించిన వారు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ యజమానులు. అమ్మ మీరెందుకమ్మా మీరేం కోరుకుంటున్నారంటే మా ఆయన ఇప్పుడు బతుకుద్దంటే ఇంకెప్పుడు మరణించకుండా ఉండేలా బతికి ఆ శ్రేష్టమైన పునరుద్ధానం మాకు కావాలి. ఆ రోజు ఆయన కలుసుకుంటాం, ఇంకెప్పుడు మా చేతికిపోవడానికి వీల్లేదు. అంటే అక్కడ లింగం ఉంటుందా, లింగ భేదం ఉంటుందా, పురుషుడు స్త్రీ అని ఉంటుందంటే ఇంకా మన ఊహలకు అందవు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మన వారిని మనం గుర్తుపడతాం, మన వారిని మనం గుర్తుపడతాం. దేవుని స్వరూపంలో ఒకరిని ఒకరిని గుర్తుపడతాం. ఆ రోజు అంటున్నారు, ఎలా ఎలా ఈ రంపాలతో రాళ్ళ దెబ్బలకి ఖడ్గానికి గొర్రె చర్మానికి లోనైపోయి దరిద్రులైపోయి శ్రమ పడిపోయి అడవుల్లో కొండల్లో గృహల్లో స్వరంగాలు ఇంతలా తిరిగి మీ వారిని మీరు పోగొట్టుకుంటున్నారే, మీ హోప్ ఏంటి అంటే మా వాళ్ళందరూ ఒకరు ఒకరోజు క్షమించండి, మా వారందరూ ఒకరోజు కలుస్తారు చూస్తాం, మేము కలుసుకుంటాం. ఆ శ్రేష్టమైన పునరుద్ధానాన్ని మనసులో పెట్టుకుని ఈరోజు రాళ్ళతో కొట్టించుకుంటాం, రంపాలతో కోయించుకుంటాం, సువార్త ప్రకటన కొరకు అడవుల్లో దరిద్రులమై దిగంబులుగా గొర్రె చర్మాలు బట్టలు లేకుండా చిరిగిపోయిన వస్త్రాలు చర్మపు వస్త్రాలు వేసుకుని తిరుగుతాం. ఒకరోజు మా నవ్వు ఆరోజు చూస్తాం. నాతో పాటు మా వారిని అవుతారు, నా వారిని అవుతారు, అందరూ కలిసి కూర్చుని జాయ్ఫుల్ లైఫ్ మేము ఎంజాయ్ చేస్తాం. చూడండి ఎంత బాగుందో ఇమేజ్. ఎక్కడ అనుకుంటే అది పార్క్ అనుకోకండి, ఎక్కడ తెలుసు అది సమాధి. అది సమాధులు దొడ్డే బరియల్ గ్రౌండ్, క్లాసిక్ లాంగ్వేజ్ అంటే ఆ బరియల్ గ్రౌండ్లో చూడండి లేచిపోరు వాళ్ళ పిల్లలు. ఈరోజు మీ భార్య ఎవరైనా చనిపోయారా, క్రైస్తవ విశ్వాసి డోంట్ వరీ ఒకరోజు లేస్తాడు. నీ భార్య చనిపోయిందా, డోంట్ వరీ ఒకరోజు లేస్తారు. నీ పిల్లలు ముద్దాడే నీ పిల్లలు చనిపోయారా, డోంట్ వరీ ఒకరోజు మన ప్రభు వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ వరుసల్లో లేపుతాడు. ఆ రోజు మనం చూస్తాం, అదే మన నిరీక్షణ. పునరుద్ధానం నా గుండెల్లో ఎంత ధైర్యాన్ని నింపుతుందంటే లైఫ్ అయిపోలేదు, లైఫ్ రేజ్ అవుద్ది అని చెప్తుంది. నాకు రిజరెక్షన్ నాకేం నేర్పిస్తుందంటే ఇంకా ఇంకా రెప్ప పాటను మార్పు చెంది ఊహల కందన జీవితాన్ని మనం చూస్తాం. కరోనా ఉండదు, వైరస్ ఉండదు, బాధ ఉండదు, అబద్ధాలు ఉండవు, ఏ బాధలు కన్నీళ్ళు ఏమీ ఉండవు. ఆ లైఫ్ ఆనందభరితంగా దేవుడే మనకి కాపురి అయ్యి ప్రతి బాసు బిందిని ఆరోతులు చేసి అయిపోయింది. కా ఆ లైఫ్ని మీరు జ్ఞాపకం చేసుకోకండి. పేపర్ చింపినట్టు చింపేస్తారట గతాన్ని, ఆ రోజు చింపేసి మీరు నీతిమంతులు డిక్లేర్డ్ అంటారు. కన్ఫర్మ్ ఆ రోజు సూత్రముగా యేసుక్రీస్తుని నమ్ముకున్నారు, నమ్మారు ఆయన పునరుద్ధానాన్ని. ఈరోజు ఈ కళ్ళతో మీ పునరుద్ధానాన్ని కూడా మీరు చూశారు, అనుభవిస్తున్నారని జాయ్ఫుల్ సాంగ్స్ పాడుకుంటే ఆ రోజు హెవెన్లో ఉంటామంట మనం అందరం. ఇంతకన్నా ధైర్యం మనకి ఏం కావాలి చెప్పండి, ఇంతకన్నా ధైర్యం మనకి ఏం కావాలి. పిలిప్పిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం త్వర త్వరగా ముగించుకుందాం. పిలిప్పిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 ఆయన ఆకారం మందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడే తనను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు నామాన్ని వంగినట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లు దేవుణ్ణి ఆయనను అత్యధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామముగా ఆయనను అనుగ్రహించను. అత్యధికముగా హెచ్చించి, ఎస్, ఆయన ఎంతగా హెచ్చింపబడ్డాడంటే మరణపు ఉరుల్లో
అందరూ అలా కూరుకుపోయి ఓడిపోయారు. ఈయన మరణం అనే ఊరిని తెంచి మరణ పువ్వులని ఊరిని ముళ్ళుని విరిచి ఆయన ఆ ఎత్తున కుడిపార్సనకు వచ్చిని నాకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. వెళుతూ వెళుతూ ఒక మాట అన్నాడు, నేను ఎలా వెళతానో మరలా అలాగే వస్తాను అని. నా ప్రభువు, నేను నమ్ముకున్న నా ప్రభు సజీవుడు, మృతుల్లో లేనివాడు, ఒకరోజు నిజముగా నిజముగానే వస్తాడు. ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు నా బాధలు, కన్నీళ్ళు, ఇబ్బందులు, 60 ఏళ్ళ జీవితంలో నేను ఉక్కిరి బిక్కిరి అయిపోయిన ప్రతి దానికి, సంతోషానికి, బాధకి పులి స్టాప్ పెట్టి నాకు ఒక లైఫ్ ఇస్తాడు. ఆ రోజు ఆయనే కాదు, నాలా నాతో సంతోషించిన వారందరినీ ఆ రోజు నేను చూస్తా. రోమిలికి రాసిన పత్రిక, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, 4వ వచనం చదువు, తర్వాత 11వ వచనం చదువు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొడినట్లు మనం బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడదమే. క్రియారూపకంగా చనిపోలేదు కానీ, తిరిగి లేపబడలేదు కానీ, సూత్రప్రాయముగా దేవుని దృష్టిలో మనం అందరం క్రీస్తుతో కూడా లేపబడ్డాం. ఈ మాట ఎంతమందికి అర్థమైంది? నేను రాసుకున్న నా పదాలు మర్చిపోకూడదండి. క్రియారూపకంగా మనం చనిపోలేదు, తిరిగి లేవనూ లేదు, కానీ సూత్రప్రాయముగా దేవుని దృష్టిలో మనం క్రీస్తుతో కూడా ఉన్నాము, లేపబడ్డాము. అంటే యేసుక్రీస్తు నేను ఎందుకు నమ్ముకోవాలి అంటే, నా లైఫ్ ఆయన లైఫ్తో చెప్పండి ముడిపడి ఉంది. లైఫ్కి ఇక్కడ ఆగిపోయింది అనుకోకండి. హాస్పిటల్లో బెత్తిచ్చిన వాడే 15 లక్షలు అడిగితే, మరలా వస్తున్నాను, బెత్తిచ్చిన వాడే 15 లక్షలు ఇచ్చాడు, కరోనాకు మందు ఇచ్చాడా, జండుబాం ఇచ్చాడు, ఇంకేమి ఇచ్చాడు, టాబ్లెట్, డీమిట్మెంట్ టాబ్లెట్ ఇచ్చాడు, ఇంకేమి ఇచ్చాడు, నిమ్మకాయ ఇస్తారు, ఉప్పు ఇస్తారు, ఇంకేమి ఇస్తారు చెప్పండి, పసుపు ఇస్తారు, అది మందు కాదు కరోనాకి. కరోనాకి మంచం ఇచ్చినాడే 15 లక్షలు అడిగితే, మరి నా ప్రభువు నాకు ఇలాంటి లైఫ్ ఇస్తున్నాడే, నేనేమిచ్చాను, ఏమి ఇవ్వగలనంటే ఏమి ఇవ్వద్దు, ఆయనే నీకు అన్నీ ఇచ్చేసాడు, కన్ఫామ్ చేసేసాడు, నువ్వు నీతి మంతుడు అంతే. ఆయన ఎందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. అంటే ఇప్పుడు ఆయన నమ్ముకుని నేను ఎన్ని తింగర చేస్తలు చేసేసాను, ఎలా తిరిగేసినా పర్లేదంటే అలా కాదు, అలా ఏదో నరికేస్తాడు, అలా కాదు. ఆయన అడుగు జాడలు ఎందు నడిచిన వారికి, ఆయనకు ప్రియులుగా ఉన్న వారికి ఏ డోకా ఇక లేదు, ఏ డోకా లేదు. అందుకే కొన్ని పదాలు మీరు గుర్తుపెట్టుకోండి. క్రీస్తు మరణించాడు, నేను మరణించాను. క్రీస్తు తిరిగి లేచాడు, నేను తిరిగి లేచాను. క్రీస్తు నిత్యము జీవిస్తాడు, నేను నిత్యము జీవిస్తాను. నా ప్రభు సజీవుడు, ఒకరోజు 1000 ఏళ్ళ తర్వాత అయినా, 2000 సంవత్సరాలు అయిన తర్వాత అయినా నేను కూడా సజీవ. అందుకే క్రైస్తవ టెర్మినాలజీలో వచ్చిన పదవి ఏంటో చెప్పినా, వారు నిద్రించరు కానీ మరణించలేదు. తాత్కాలికమైన రెస్ట్ అంతే, అలా వెళ్తాం. మరి పురుగులు అట్టేస్తుంది, పురుగులు అడతాయి, అంత రెస్ట్ అది. పురుగులు అట్టేస్తుంది ఏంటి, దేహం ఎలా అయిపోతుంది, ఎముకలు కనబడుతుంది, అవుతాయి, మరలా ఆ దేహం ఒకరోజు లేస్తుంది. కుళ్ళిపోయిన లాజరు లేచాడు, కుళ్ళిపోయిన మనం లేకో, కుళ్ళిపోయిన ఎముకలు ఎలీసా లేపాడు, మనం లేకం, కుళ్ళిపోయిన ఎహెస్కేలు ఎముకలు లేపు నిలబడ్డాడు, మనం నిలబడం. ఎంతమంది ఎన్ని చూసాం మనం, అవి తాత్కాలికమైన మరణాన్నే వాయిదాలు వేసుకుని కుళ్ళిపోయిన వారే లేస్తే శాశ్వతంగా నిత్యం బతికే నేను, కుళ్ళిపోతే ఏమైపోతాను, ఆవిరైపోతే ఏమైపోతాను, కాలిపోతే ఏమైపోతాను, ఏమీ అవను, మరలా ఒక రోజు నేను తిరిగి లేస్తా. ఇది అందుకే శరీరం కొరకు, దేని కొరకు మీరు బాగా ఎక్కువగా ఆలోచించినా మీ లైఫ్ అలా ఒకటి ఆలోచించాలి. చూడండి శరీరాన్ని కాదంటలా మంచిగా, కానీ దీన్ని ఒకరోజు గుర్తుపెట్టుకోండి, దీన్ని మరలా నేను ఒకరోజు చూస్తా, ఇదే బాడీని మరలా నేను రెప్పపాటున మార్పు చెంది చూస్తా. అందుకే ప్రభు ఏమంటాడు చెప్పనా, దీన్ని కాపాడుకోవడానికి మొత్తం నాశనం చేసుకోండి, చెయ్యి ఇబ్బంది పడితే నరికే, నన్ను నిజంగా నరికే మనం కాదు, అలాగైతే ఆల్కైదే అయిపోతాం, అలా కాదు. మీ దేహమంతా నాశనం అయిపోయే కన్నా ఒకటి పోతే పర్లేదులే అన్నాడు. అప్పుడు మీరు అనుకోవచ్చు, అంటే అప్పుడు చేయలేని బాడీతో నేను లేస్తానా అంటే, అవయవ లోపాలు కూడా ఉండవు ఎక్కడ,
అక్కడ అవయవ లోపాలు కూడా ఉండవు. నశించిపోయిన చేయి మరల ఒక రోజు నాకు మరలా పునరుద్ధరించబడుతుంది. ఆ రోజు అవయవ లోపాలు ఉండవు. కుంటివారు ఉండరు, గుడ్డివారు ఉండరు, చెవిటివారు ఉండరు, ఎవరు ఉండరు. ఆ రోజు ఎలా ఉంటారంటే యేసుక్రీస్తు ఎలా ఉన్నాడో మనం అందరం అలాగే ఉంటాం. మెమరీ ఉంటుంది, జ్ఞాపకాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈ శరీరం ఎముకలు అన్నీ ఉంటాయి. కాకపోతే ఇంకా మార్పు చెంది మహిమా జీవితంలో ఉంటాం. ఇది నమ్మి బతికేయండి. బిల్డింగ్ పడిపోయి పక్కన గోడ అడిపోయినా గాడ్ బ్లెస్ యూ నన్ను అంటాము. ఎవరిని అంత సీరియస్గా బాధపడతాం, భయం ఉంటుంది, కాదంటలేదు. కానీ అది మన లైఫ్ని ముగించేసేలా ఉండదు. కానీ మన గుండెల్లో ఉన్న ధైర్యం ఏంటంటే ఓకే జరగనియండి, జరగనియండి, అది మన ధైర్యం. చివరిగా ఒట్టే చెబుతున్నా ముగించేస్తా. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఇలా అంటున్నారని ఒట్లే ఏచ్చే క్రైస్తవులు అంటే ఏచ్చు వేయకూడదు. ఒకసారి చెప్పా ఎంతమంది గుర్తుందో. ఒట్టెందుకు వేయొద్దండి బైబిల్? చెప్పిన మాట మీద నిలబడరు కనుక ఒట్టేయొద్దు. ఒట్టెయ్యొద్దని చెప్పలా, ఒట్లు వేయకండి ఎందుకంటే మీరు సరైన వాళ్ళు కాదండి. అది దాని అర్థం. ముగించేస్తా అన్నాను, ముగించిన చెప్పండి. రెండైనా ముగించాలి, మూడైనా ముగించాలి, ఎప్పటికైనా ముగించాలి, ముగించేస్తా. 6వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. త్వర త్వరగా 14వ వచనం. దేవుడు ప్రభువుని లేపెను మనలను కూడా. దేవుడు ప్రభువుని లేపెను మనలను కూడా తన శక్తి వలన లేపును. ఈ దేహములు క్రీస్తునకు అవయవములని ఎంత బాగా మనకి స్టేట్మెంట్ వేస్తున్నారు చూడండి. దేవుడు ప్రభువుని లేపడు, ప్రభువు లేపడని మీరు ఎక్కడ చూడకండి, మిమ్మల్ని కూడా లేపుతాడు. ప్రభువు ఎలా అయితే లేపబడ్డాడో మీరు కూడా. ఎంత ఏంటి చెప్పినా, ఆయన 3 రోజులు లేచాడు, మీరు 3000 సంవత్సరాలు అయినా లేస్తారు. 3 రోజులు లేవడమే ఎంతైతే చెప్పండి, 3000 సంవత్సరాల తర్వాత కూడా లేస్తామండి. ఇది మరీ వింత ప్రథమ ఫలం. ఆయన వచ్చినప్పుడు తమ తమ వరుసల్లో లేస్తారు. ఇంకా ఇమేజ్లు ఉంటాయి చూడతాము, ఫ్యామిలీ ఇమేజ్లు. అది ఎందుకంటే కొందరికి పిల్లలు అంటే ఇష్టం, కొందరికి భార్య అంటే ఇష్టం, కొంతమందికి అలా ఉంటాయి. అందుకే కొన్ని అన్ని ఇమేజ్లు, అన్ని రకాల కేటగిరీస్ ఉంటాయన్నమాట అక్కడ. అందుకే చూద్దాం, చూడండి. పిల్ల, పాపలు, స్నేహితులు, కొడుకులు, పక్కన భార్య. ఆశ్చర్యమైన రోజు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే 15వ అధ్యాయం కొరింథీ, అదే బాగుంటుందండి ఈ మాట. కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, ఆ ఇమేజ్ అలానే ఉంచండి. 15వ అధ్యాయం 20వ వచనం ఉంది. ఇప్పుడైతే నిద్రించిన వారు ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చిన గను, మనుషుని ద్వారానే పునరుద్ధానము కలిగను. ఆదామందు ఎలాగూ అందరూ మృతి పొందుచున్నారు, అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడతారు. ప్రతి వాడును తాన తాన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఇదే అధ్యాయం అలా చదువుకుంటూ వస్తే విజయమందు 54వ వచనం, విజయమందు మరణము మృంగివేయబడినని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు అంటే ఏంటి తెలుసా? బైబిల్లో కొన్ని ఇంగ్లీష్ అనువాదాల్లో ఏమని రాయబడిందంటే మరణపు ముళ్ళు అనగానే ఒక తేలు ఉంటుంది చూసారా, తేలికి తేలికి ఆ డెక్కలతో ఇలా పట్టుకుంటే అది ఇలా మనల్ని లాక్ చేసి తన తోకతో ఇలా ఇలా గుచ్చుతుంటే చూడండి మనకి విషం ఎక్కించడానికి. అలాంటి మరణం అనే ముళ్ళును ప్రభువు ఇరిసేసాడట. ఇప్పుడు అది వచ్చి తోకతో ఇలా ఇలా కుట్టినా మనకేమవుదట. ఆ రోజు మరణం మరణానికి ఆశ్చర్యం ఏంటో చెప్పనా, అందరూ తమ తమ వరుసల్లో లేచిపోతారు. దానికే వింత, దేనికి, మరణానికి వింత. మరణం అనుకుంటుంది, మరణమే అనుకుంటుంది. మరణంతో మనం కూడా అనొచ్చు, నీ విజయం ఎక్కడ, నీ ముళ్ళెక్కడ? నా ప్రభు కలవరి గిరి మీద నీ మరణాన్ని విరిచేశాడు, నీ ముళ్ళుని విరిచేశాడు. ఇక నా మీద అజిమాయిషి నీకు లేదు. మరణానికి ఎదురెళ్ళి నిలబడి నా పిల్ల, పాపలు, భార్య, పిల్లలతో, నీతి మంత్రులతో, విశ్వాసంతో, సంఘ సహవాసులు ఉన్న సహోదరులతో ఆ రోజు కలిసి
మేఘాల మీద వస్తున్న నా ప్రభువుని, మన ప్రభువుని ఆ రోజు ఆనందంతో ఎదుర్కొంటామట. దీపాలు ఎగిరిపోతున్నట్టు అనుకోకండి. ఆత్మలంటే మన వారందరితో చట్టా పట్టాలు వేసుకుని ఆ రోజు రాజ్యంలోనికి మనం వెళ్తామండి. ఎప్పుడండి ఇది జరుగుద్ది? ఎంతకాలం ఉందంటే ఎంతకాలం లేదు. మీరు బైబిల్ ప్రవచనం చదివిన చూసుకోండి, మ్యాక్సిమం ప్రవచనాలన్నీ నెరవేరిపోయాయి. జస్ట్ ఒక 20 అలా పొడిపొడి నా లెక్క ప్రకారం 20 ఎన్నో ఉన్నాయంతే ప్రభువు నెరవేర్చవలసిన. అవి కూడా అయిపోతే ఎప్పుడు అయిపోతుందో తెలియదు, అయిపోతుంది అంతే. రెప్పపాటున గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన చెప్పు రాదు, టక్క మనసు ఒకేసారి అక్కడక్కడే తిరుగుతుంది, అప్పుడప్పుడే తింటుంది, అక్కడే కంచం పెట్టుకుని అలా తిరుగుతుంది, సోఫా సెట్ మీద ఇప్పుడే కూర్చుంది, ఏమైపోయింది, హాస్పిటల్ తీసుకోరు, క్యూం క్యూ అని వచ్చింది ఏంటి అంబులెన్స్, ఇప్పుడే కదండి తిరిగిందంటే అంతే, చెప్పి రాదు. అలాగే ఈ లోకం కూడా గర్భిణీ స్త్రీలా నిండుగా పట్టేసి తిరుగుతారట, మాకే నిండుగా ఉంది బాగానే ఉన్నాం, టక్కమని వచ్చేసరి ఏంటి నొప్పులు, మాకేంటి బాగానే ఉన్నామని. కానీ విశ్వాసకి నిప్పుల్ని గమనిస్తాడట, ఆయన రాబోతున్నాడు. వెంటనే అలర్ట్ అయిపోతామంట, సిద్ధపడిపోతామంట, ఎస్ ప్రభు వచ్చేస్తున్నాడు, త్వరగానే వస్తున్నాడు. ఆయన వస్తున్నప్పుడు నేను రెడీ అయిపోవాలి, ఏమేమి లోపాలు ఉన్నాయో సరి చేసేసుకోవాలి, ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో సరి చేసుకోవాలి, ఎవరి మీద పగలు ప్రతిఘటన సమాధానం పడిపోవాలి, అన్నీ క్షమాపణ క్షమించుకోవడం ఒకటికోడుకు అన్నీ జరిగిపోవాలి, అన్నీ అయిపోవాలి. ఒకరోజు ఆయన ఎదుట నా వారిని చేయి చేయి పట్టుకుని, నా ప్రభు చేయి పట్టుకుని, ఆ రోజు నా దేవునితో తెగిపోయిన ఆ చెయ్యి ఆ రోజు రియల్గా నా దేవునితో నా చేయి మరలా కలపబడుతుంది. ఆ రోజు నా కన్నీళ్ళన్నీ ప్రభు తన హస్తములతో తుడిచేస్తాడట. ఎంత 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 బ్యూటిఫుల్ లైఫ్ చూడండి. ఏడుపు లేదు, బాధ లేదు, గాయాలు లేవు, ఇబ్బందులు లేదు, ఎండ లేదు, వాన లేదు. ఒక మాటలో చెప్పాలంటే కరోనా లేదు, ఏమీ లేదు. ఆ రోజు ఏమీ ఉండవు. ఏముంటాయంటే జాయ్, ఎవ్రీడే దేవునితో ఎంజాయ్ చేస్తూ ఉంటామట. ఎంజాయ్ అనగానే మరి అక్కడ ఉంటాయండి అని అడగకూడదు. ఏంటయ్యి సినిమా థియేటర్లు ఉంటాయండి, అవి ఉంటాయండి, అయ్యేది అది దరిద్రం అదేంటి. ఆ సుగుణాల సంపన్నుడు సుందరుడు ప్రభువుని సింహాసనం మీద చూస్తే దానికన్నా బ్యూటిఫుల్ సీను ఎన్ని సిల్వర్ స్క్రీన్స్ వచ్చినా అందంగా ఉంటాం. దేవదూతలే సింహాసనం మీద కూర్చున్న వాడిని చూసి ఆగలేక పాడుతున్న పాట ఏంటి చెప్పండి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అవే పాటలు అందుకున్నాయి విశ్వాసి, ఆ సుందరుణ్ణి, ఆ దేవుణ్ణి, ఆ సింహాసనం మీద ఉన్న వాతావరణం. ఏ 3D పిక్చర్లో చూస్తాం మనం, ఇంకేం మనకొద్దు. ఆయన చూస్తూ పాటలు పాడుకుంటే బతికేస్తే చాలు, పరలోకంలో ఆరాధనే ఉంటుంది, ఆనందంగా ఇక ఏమీ ఉండవట. అందుకే ప్రథమ ఫలముగా ఆయన లేచాడు, ఆయన ఎలుతూ ఎలుతూ నాకు భరోసా ఇచ్చాడు, మరలా నేను వస్తా అని. 58 కాగా నా ప్రియ సహోదరులారా, ఈ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులు కదలని వారు ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తిలో నెగ్లెక్ట్గా ఉండకండి. ఏవేవో నా పనుల మీద తిరగకండి, ఇబ్బంది పడకండి. మీరు దేవుని సువార్తను ప్రకటించడంలో మీరు పడుతున్న ప్రయాస భారము వ్యర్థమైపోదు, అవన్నీ దాయపడతాయి. గిన్నెడు చల్లీలు వస్తేనే దేవుడు రికార్డ్ చేసుకుంటాడు. ఆయన సువార్తను భుజాల మీద వేసుకుని రే అనక పగలనక 24 అవర్స్ ఆయన సువార్తను ఎలా వ్యాప్తి చేయాలని, కార్యాన్ని ఎలా అభివృద్ధి చేయాలని మీరు ప్రయాస పడితే మీ ప్రయాసం ఏమీ కదట, మీకు సెక్యూరిటీ ఉందట. మీరు దేని కొరకు ప్రయాసపడి ఈ భూమి మీద అర్థమైపోద్ది, కానీ ప్రభువు నందు ప్రయాసపడింది వ్యర్థం కాదు. సొలొమోను గారు అంటారు, సూర్యుని కింద అన్ని వ్యర్థం. సొలొమోనుకి అందని మాట కృత నిబంధన, ప్రభువు నందు పడిన ప్రయాసము వ్యర్థము కాదు, ఎప్పటికీ అర్థం కాదు. అందుకే నాకు లైఫ్ ఉన్నంతకాలం బైబిల్ పట్టుకు తిరుగుతా, నాకు లైఫ్ ఉన్నంతకాలం ఆయన కోసం చెప్పుకు తిరుగుతా, నాకు లైఫ్ ఉన్నంతకాలం నిద్ర లేకుండా ఆయన కొరకు గడుపుతా, ఆయన కొరకు ఏడుస్తా, ఆయన కొరకు చెప్పుకుంటూ తిరుగుతా. ఎన్నేమైపోయినా ఆకలి దప్పులతోన్న ఆయన గురించి చెప్పుకుంటూ తిరుగుతా. ఎందుకంటే విశ్వాసగా మన గుండెల్లో ఉండాల్సింది. ఇది వేస్ట్ అవ్వదు. ఒకరోజు నాకు సెలబ్రేషన్ ఉంది, ఆ రోజు ఆ సెలబ్రేషన్లో శబాస్ అంటాడు, ఆ రోజు నేను ఆ ఆనందానికి నేను చేసినవన్నీ చాలా చిన్నగా అనిపిస్తాయి. అందుకే బతుకుండగా నోరిపి మాట చెత్తంత మానేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా మీకు కనబడితే చెప్పండి, పునరుద్ధరణ గురించి, దేవుని గురించి మాట్లాడండి, ప్రయాసపడండి, పరోక్షంగానో ప్రత్యక్షంగానో
ప్రభువు మీకు అప్పగించిన పనిని నమ్మకంగా జాగ్రత్తగా చేసేయండి. ఇంకా బాగా చేయాలి, ఇంకా ఎలా చేయాలి, అభివృద్ధి చేయండి. ప్రభు కొరకు పరిగెట్టండి. నీ వ్యక్తిగతంగా పరిగెడతావో, నలుగురిని వేసుకుని పరిగెడతావో, ఎలా పరిగెడతావో పరిగెట్టు. ప్రభు కొరకు ప్రయాసపడు, నీ ఫలము దక్కుతుంది నీకు. ఇంత భరోసా మనకున్నప్పుడు ఏ పనుల మీద తిరుగుతామంటే, అందరూ మనం చూస్తుంటే ఒకటి, నాకు ఎప్పుడు బైబిల్ పట్టి తిరుగుతారండి? ఎందుకు, ఇదిగో ఎందుకు తిరుగుతాం మరి? ఏ పనుల మీద తిరుగుతారు? బైబిల్ పట్టుకునే తిరుగుతారు, అదే పనులు. అందుకే కొలసీ పత్రికలో ఒక మాట అన్నట్టు ముగించుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం, క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే, పునరుద్ధానంలో మీరు లేచిన వారైతే, దాన్ని నమ్మిన వారైతే, పైన ఆ జీవితాన్ని ఎతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు కూర్చుని ఉండెను. పైన వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుని కుడి ఏలయనగా మీరు మృతి పొందితిరి. మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకి జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుతురు. ఆయన మహిమయందు మీరు కూడా రోజు ఓపెన్గా అందరికీ సెలబ్రేషన్ డేలో మీరు సెలబ్రిటీలు అయిపోతారు. అందుకే ఈ మాట ఒక్క లైన్లో ఇంగ్లీష్ అనువాదకుడు ఏమన్నాడంటే, సెట్ యువర్ మైండ్స్ ఆన్ థింగ్స్ ఆన్ ఆఫ్ హెవెన్, ఇంకా దాని మీద తప్ప, హెవెన్ మీద తప్ప, పరలోకం మీద తప్ప మీ ఆలోచన ఇంకా దేనికి సంబంధించి ఉండకూడదు అన్నమాట. ఎంత వినేసి గేడి దట్టినంటే మన ఆలోచనలు ఎలా ఉంటాయి చెప్పండి? ఎంతసేపు చెప్తే ఎలాగండి? అసలు వండుకుని వచ్చాం ఫ్రైలే అంతేక. పునరుద్ధరణ నమ్మిన వాడికి ఆకలి మీద, బాధల మీద, దేని మీద ఉండదు. నమ్మిన వాడికి నిద్రించిన వాడిని గుచ్చిన చింత కూడా మా వాళ్ళు చచ్చిపోయారండని లబో లబో అని కొట్టుకోమట పౌలు అన్నాడు. దశలోనిక మనం చదువుకున్నాగా, నిద్రించిన వాడిని గురించి తెలియకుండుట నాకు ఇష్టం లేదు. మన వారు మరలా లేస్తారు. ఏడవకుండా అంత ఏడ్చారా? బాధలు ఉంటాయి, ఎడబాటు వచ్చిందని ఏడండి. చాలిక అయిపోయినారంటే ఏడకండి, బాధపడి కూడా చాలు. బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, చాలిక ఒకరోజు వాళ్ళని కలుసుకుంటాడు. మన ప్రభు మేఘాల మీద వస్తున్నాడు, నిద్రించిన వారు ముందు లేస్తారు. ఆ తర్వాత నిద్రించకుండా మనం ఉంటే మనం రెప్పబాటును మారిపోతాం. ఈ రెండు జోన్లు ఏదో ఒక జోన్లు ఉంటాం. ఒకవేళ చచ్చిపోతే నిద్రించిన వాళ్ళు ఉంటాం, చనిపోకుండా ఆయన వచ్చే టైంకి బతుకుంటే రెప్పబాటును మార్చుంటాం. ఏ కేటగిరీలు ఉన్నా జరిగేది ఒకే ఒకటి, పునరుద్ధానాన్ని నేను మరలా ఎదుర్కొంటాను. అది లాజర్లా కాదు, ఎరుసలేం సమాధుల్లో లేచిన వారిలా కాదు, ఎహెస్కేలుతో పాటు వచ్చిన వారిని కాదు, అలాది కాదు. నా ప్రభు అచ్చు ఎలా అయితే పునరుద్ధానం పొందాడో నేను మక్కికి మక్కి అదే పునరుద్ధానం పొందుతాను. ఇదే మన విజన్, క్రైస్తవ దర్శనం. ఈ దర్శనంతో బతకండి, జీవితాలు ధన్యమవుతాయి. ప్రార్థన చేసుకుందాం. దేవా నిజమే తండ్రి, ఎన్ని వ్యాధులు ఈ సమాజాన్ని చుట్టుముట్టేసినా, ఎంతమంది మమ్మల్ని ఇబ్బంది పెట్టేసినా తండ్రి, తెలుసో తెలియక మా జీవితాల్లో తండ్రి బాధలు కన్నీళ్ళు తండ్రి కలిగిన పునరుద్ధానము రాకడ మీద తండ్రి మా గురి ఉంటే, మీ క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని సరిగ్గా ఆ సిద్ధాంతాన్ని మేము అర్థం చేసుకుంటే తండ్రి మా జీవితాలు బెదరు, చెదిరిపోవు, స్థిరముగా ఉంటాయి. మీరు మాకిచ్చిన బాధ్యతలు తండ్రి బోధకునిగా నాకు అప్పగించారు, మిగిలిన సహోదరులకి వారి వారి పనులు అప్పగించారు. ఈ పనుల్లో, ఈ బాధ్యతలో, కార్యాన్ని అభివృద్ధి చేయడంలో ప్రయాసపడుతూ విసకక తండ్రి ఏ విషయంలో బోరింగ్ అనేది ఫీల్ అవుతుంది తండ్రి, ఎల్లా కాలం మేము బ్రతుకున్నంత కాలం తండ్రి మీ సువార్తను చాటుతూ అన్ని విధాలుగా ప్రయాసపడుతూ మా సహోదరులతో చట్టా పట్టాలు వేసే కాలంలో మేము మరలా కలుసుకుని ఉండేలా తండ్రి, ఇక్కడ ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలం తండ్రి, సహోదరులమైన మేమందరం ప్రయాసపడుతూ సువార్త వ్యాప్తి కొరకు సరి అయిన తండ్రి దృక్కోణంలో నడిచే భాగ్యాన్ని మరింత లోతుకు మాకు అందించారని మేము నమ్ముతున్నాం. వినవారందరినీ జ్ఞాపకం చేసుకుంటాం తండ్రి. దుష్టుడు వాడు కావాలని వచ్చి వాక్యాన్ని ఎత్తికెళ్ళిపోయి ఏదో ఒక అల్లరి మాట వాడు పుట్టించి తండ్రి మా మైండ్ గలిబిలి చేస్తాడు దేవ, వాడిని అడ్డగించండి. ఆ మాటలు తండ్రి స్థిరపరచండి తండ్రి. మీ పిల్లలైన వారందరూ గుండెల్లో ఈ బరువును పెంచండి, ఈ బాధ్యతను పెంచండి.
వారి సరి అయిన దర్శనంలో నడవచ్చే భాగ్యాన్ని అనుగ్రహిస్తారని కోరుతూ, ప్రత్యక్షంగా పరోక్షంగా విన్న వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ, తండ్రి మా శత్రువుల్ని క్షమించండి, వారిని ప్రేమించే మనసును మాకు ఇవ్వండి, వారు కూడా మమ్మల్ని క్షమించే మనసును వారికి దయచేయండి. మమ్మల్ని నిందించి అవమానించి బాధిస్తున్నప్పుడు తండ్రి వారి మీద మేము పగలు ప్రతీకారాలు పెంచుకొనక తండ్రి దీని అనుకుంటే జరిగిస్తున్న దుష్టుడి యొక్క ఆలోచన త్రిప్పుకొట్టి మనుషులకు అందరం ప్రేమను రాగల సమాధానం కలిగి ఉండే జీవించే భాగ్యాన్ని అనుగ్రహిస్తారని కోరుతూ, ఆ రోజు మీ ఎదుట తండ్రి ఎట్టి లోపం లేని వారిగా పరిపూర్ణులుగా మీ కుమారుని యొక్క సూత్రాన్ని మా జీవితంలో జీర్ణించుకుని నిలబడే భాగ్యాన్ని అనుగ్రహిస్తారని అర్థిస్తూ అందరి సేవకుల్ని మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్.